క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తుయేసు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, వికేఆర్ లైవ్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు ఈ సమయంలో ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సహోదరులు ప్రవీణ్ పగడాల గారు ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. క్రైస్తవ సమాజంలో జనవరి నెల నుండి మొదలైన సిలువ బొట్టు లేఖనాల్లో, లేదా క్షమించండి, లేఖనాల్లో ఉన్న క్రీస్తు వేదాల్లో ఉన్నాడు అని అంటూ ఎవరైతే సంగతులు ఎత్తి చూపిస్తూ సిలువ బొట్టు ప్రతిపాదన చేశారో, మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యక్షంగా చెబుతున్నాను, రంజిత్ ఒఫీర్ గారు ప్రతిపాదించిన ఈ సిలువ బొట్టు ప్రతిపాదనను అనేక మంది క్రైస్తవ సహోదరులు వ్యతిరేకిస్తున్న సమయంలో వారికి ఓపీర్ మినిస్ట్రీస్ నుండి ఓపీరిస్టులందరూ కూడా ధీటుగానే ఘాటుగానే సమాధానమిస్తూ అనేక చర్చలు, అనేక లైవ్లు, అనేక వీడియోస్ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అనేకమైన పోస్టులు, కామెంట్లు ఎన్నో జరిగాయి. ఇవన్నీ జరిగిన తదుపరి ఈ సిలువ బొట్టు ప్రతిపాదన లేదా ఈ రగడ లేదా ఈ వివాదం అనేది సద్దు మనుగుతుంది అనుకున్న సమయంలో, అంటే చాలామంది వీడియోలు మాట్లాడడం మానేశారు, లైవ్లు పెట్టడం మానేశారు, వ్యతిరేకిస్తున్న వారందరూ కాస్త సైలెంట్ అయినట్టుగా కనపడుతున్న సమయంలో, మరి ఓపీర్ మినిస్ట్రీస్ నుండి సహోదరులు రంజితోఫిర్ గారు, పెద్దలు రంజితోఫిర్ గారు నోట ప్రవీణ్ పగడాల గారి మాట, ఆయన మాట, ఆయన పేరు ప్రత్యక్షంగా వినబడుతుంది, ఇది అందరూ చూస్తున్నారు. అంటే వ్యతిరేకించిన వారందరూ వెనక ప్రవీణ్ పగడాల గారే ఉన్నట్టుగా మరి వారి ఉద్దేశం ఏమో తెలియదు. కానీ ఇప్పుడు చివరికి క్రైస్తవ్యము ఓపిరిజం లేదా ఓపిరిస్టులు లేదా ఓపీర్ మినిస్ట్రీస్కి జరుగుతున్న ఈ వివాదం చివరికి ఎలా మార్చుకుందంటే, కరోనా వైరస్ ఏ విధంగా అయితే మార్చుకుంటూ వస్తుందో, ఈరోజు రంజితోఫిర్ గారికి ప్రవీణ్ పగడాల గారికి అస్సలు పడదు అన్నట్టుగా వచ్చింది. చివరికి వీరిద్దరి మధ్య ఇది చోటు చేసుకున్నట్టుగా, వీరిద్దరి మధ్య వివాదంగా మారిపోయిందేమో అనుకున్న సమయంలో నేను గమనించి మరొకసారి ప్రవీణ్ పగడాల గారిని కూర్చోబెట్టాలని ఆలోచించి ఆయన సమయం తీసుకుని ఈరోజు మీ ముందుకు ఆయనను ఆహ్వానిస్తున్నాను. మరి కార్యక్రమం వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరూ విరోధ భావంతో కాకుండా విమర్శనాత్మకమైన దృష్టితో, పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా సంగతులు మీరు వినాలని, ప్రవీణ్ పగడాల గారు చెప్పే సమాధానాలను బట్టి మీరు, అంటే ఓపీరిస్టులు, అంటే ఓపీర్ మినిస్ట్రీస్లో ఉన్నవారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది వారికి విడిచిపెడుతూ, మిగిలిన వారు, అంటే సిలువ బొట్టును వ్యతిరేకిస్తున్న వారు మరి ఎలా మీరు ప్రవీణ్ పగడాల గారి మాటలు సమర్థిస్తారో అది కూడా మీకు విడిచిపెడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. నాతో పాటు ఈ కార్యక్రమంలో చర్చించడానికి సహోదరులు ప్రవీణ్ పగడాల గారు సిద్ధంగా ఉన్నారు. అన్న ప్రవీణ్ పగడాల గారు, క్రీస్తునామమున మీకు వందనాలు. అన్మ్యూట్ చేయండి. సారీ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ టు ది షో వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చెప్పండి అన్న. ఈ కార్యక్రమానికి అడగగానే మరలా మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అనేకమైన సంగతులు ఈ సమయంలో మిమ్మల్ని అడిగి కడిగి అసలు కథ ఏంటి అని ఒక ఆలోచన కలిగి నేను మిమ్మల్ని ఆహ్వానించాను. సిలువ బొట్టు మరియు వేదాల్లో క్రీస్తు అనే విషయాలలో ఎవరు తగ్గేదే లేదా అనే టైటిల్ నేను పెట్టాను. ముఖ్యంగా మీరు తగ్గేదే లేదా ఈ వివాదంలో ఈ సమయం వచ్చేసరికి మీ నుండి ఎక్కువ వ్యతిరేకత అనేది, అంటే మిగిలిన వారు వ్యతిరేకించిన వారందరూ కాస్త సద్దు మనగా, ఇప్పుడు మీరు ఎక్కువ వ్యతిరేకిస్తున్నట్టుగా మీ ఫేస్బుక్ పోస్టులు లేదా ఇంకా వగైరా వగైరా కనబడుతున్నాయి. వీటిపై
ముందుగా మీ స్పందన తెలియజేస్తే నేను అసలు సంగతిలోకి వెళ్తాను. బ్రదర్, మీరు ఇంతకుముందు యాదృచ్ఛికంగా అన్నారో ఏమో తెలియదు కానీ, క్రైస్తవానికి మరియు ఓఫిరిస్టులకు మధ్య జరుగుతున్న వివాదం అంటూ మీరు చెప్పారు. అది అది అయితే యాదృచ్ఛికంగా అన్నారో, మరి ఎలా అన్నారో నాకు తెలియదు. యాదృచ్ఛికంగా అనేస్తుంటే లేకపోతే మీరు మీరు వెంటనే ఈ రోజు రాత్రి నుంచి మా అందరికి పోప్ అవ్వాల్సి ఉంటది. సో 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 అయితే నేను ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఇంతకుముందు మీరు మీ ఉపోద్ఘాత మాటల్లో చెప్తూ కూడా ఓఫీర్ గారు గురించి ఏదో మాట్లాడారు, నా గురించి ఏదో మాట్లాడారు అన్న ఉద్దేశంతో మీరు తగ్గరా అంటూ నన్ను అడుగుతున్నారు. నేనేమంటున్నాను అని అంటే, మేము ఎప్పుడో తగ్గాం, ఎప్పుడో తగ్గిపోయాను. నేనే కాదు, క్రైస్తవుడు అంటేనే తగ్గించుకున్నవాడు, తగ్గించుకోవటానికే ఇక్కడ ఉన్నాం. కానీ తగ్గించుకోవటం అని అంటే రెండు రెండ్ల నాలుగు కాదు, రెండు రెండ్ల ఆరు కాదు, రెండు రెళ్ళ అంటూ చాటభారతం రాయటం కాదు. అది ఫాల్స్ హ్యూమిలిటీ అంటారు, నటన అంటారు. తగ్గించుకోవటం అంటే సత్యాన్ని సత్యంగా చెప్పలేకపోవటం కాదు. తగ్గించుకోవటం అని అంటే సత్యాన్ని ప్రేమతో చెప్పటం. సత్యాన్ని ప్రేమతో చెప్పటం అని అంటే బూతులు మాట్లాడటం కాదు. సత్యాన్ని ప్రేమతో చెప్పటం అని అంటే నరికేయండి, వేసేయండి, కోసేయండి అని చెప్పటం కాదు. సత్యాన్ని ప్రేమతో చెప్పటం అని అంటే పెట్టి కోట్లకు, బ్లౌజులకు, బొట్లకు సంబంధించిన విషయాల్లో క్రైస్తవ విశ్వాసాలను కుదించటం కాదు. తగ్గించుకోవటం అనంటే దినదిన ప్రవర్తమానంగా యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి, ఆయన యొక్క ఆలోచన పరిధిలోనికి మనం కూడా వెళ్ళటం. తగ్గించుకోవటం అనంటే అబద్ధం చెప్పటం కాదు. తగ్గించుకోవటం అనంటే ఉన్నది ఉన్నట్లుగా సత్యం మాట్లాడటం, నిజం మాట్లాడటం. అదే నేను చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను. అలాగే నేను ఏ సంఘానికి అయితే కట్టుబడి ఉన్నానో, ఏ సమాజానికి అయితే కట్టుబడి ఉన్నానో, ఆ సంఘ సమాజంలో ఉన్నటువంటి వారు అనేకులు నాకు అదే మాట చెప్తున్నారు, అన్న మీరు చేసేది కరెక్ట్ అని చెప్తున్నారు. అలాగే ఎవరైతే క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘ సిద్ధాంతాలకు, ముఖ్యంగా అన్ని అన్ని సిద్ధాంతాల గురించి నేను మాట్లాడట్లేదు, ముఖ్యంగా 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ మాత్రమే అని నమ్మేవారు ఒకవైపు ఉంటే, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్తో పాటు ఇవో ఇవి కూడా మిగిలినవి కూడా అని చెప్పేవారు ఇంకొక పక్కన ఉన్నారు. ఆ పర్టికులర్ విషయంలో, ఆ ఒక విషయంలో సహోదరులు క్రైస్తవేతరులుగా, క్రైస్తవులు కాని వారిగా ఒక కల్ట్గా బిహేవ్ చేస్తున్నారు అన్నది నా స్టాండ్. ఈ రోజుకు కూడా అదే స్టాండ్. కాబట్టి నేను క్రైస్తవుడిగా తగ్గించుకుంటే ముందుకెళ్తున్నాను. ఏంటి తగ్గించుకోవటం అని అంటే సత్యాన్ని ఉన్నదిన్నట్లుగా ప్రేమతో చెబుతూ ఉండటం. వారెదురుగా ఉన్నటువంటి ఉదాహరణలను తీసుకుని రావటం. నేను గీత గోవిందం నుంచి ఉదాహరణలు తీసుకొని వచ్చాను, నేను శివపురాణం నుంచి ఉదాహరణలు తీసుకొచ్చాను, నేను గంగమ్మకు సంబంధించినటువంటి కథల నుంచి ఉదాహరణలు తీసుకొచ్చాను, నేను దీపక్ చోప్రా రాసినటువంటి పుస్తకం నుంచి ఉదాహరణలు తీసుకొచ్చాను. ఏవైతే ఈనాటి కల్ట్స్ క్రైస్తవంలో, ఇది కూడా క్రైస్తవంలో భాగమే, ఇలా కూడా చేయొచ్చు అని చెప్తున్నారో, అదే కల్టిక్ ప్రాక్టీసెస్ బయట వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో చూడండి అన్న ఉదాహరణలు నేను చూపిస్తూ వచ్చాను. సో ఇది నా స్టాండ్ బ్రదర్. ఓకే అన్న, అంటే మీరు తగ్గిపోయారు అని అంటున్నారు, అంటే నా ఉద్దేశం అంటే తగ్గించుకోవడం అంటే మీ ఉద్దేశం చెప్పారు, అసలు విషయం చెప్పారు. నేను ఎందుకు ఆ టైటిల్ పెట్టానంటే, మీరు ఈ సంగతిని వదిలిపెట్టేయచ్చు కదా అని నేను ఆ టైటిల్ పెట్టడంలో నా ఉద్దేశం. దీనికి మీరేమంటారు బ్రదర్? వదిలిపెట్టడం అంటే ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే వారంటూ వారి మినిస్ట్రీస్ కి సంబంధించిన ప్రతిపాదన చేసుకున్నారు, అది ఇష్టమైన వాళ్ళు. ఒక్క నిమిషం, ఏ ఇబ్బంది లేదు. బొట్టుకు సంబంధించిన ప్రతిపాదనతో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అది నాన్ సెన్స్ అని చెప్పాను, దాంట్లో నేను స్పందించడమే లేదు. ఓకే, అంటే ఇక ఆ సిలువ బొట్టు అనే విషయంలో మీరు పట్టించుకునేది లేదు. నేను ఫలాన్ రోజు స్పందించానని చూపించండి. రైట్, ఓకే. అంటే వేదాల్లో క్రీస్తు అనే దాని మీద మీరు ఎక్కువ
దీని విషయంలో తగ్గేదే లేదు. నేను ఆ మాట చెప్పట్లేదు, తగ్గే ఉన్నానని చెప్తున్నాను. ఓకే, అది మీరు మీరు అనుకుంటున్నారు నేను తగ్గట్లేదని. నా ఉద్దేశంలో నేను తగ్గే ఉన్నానని నేను అనుకుంటున్నాను. అంటే కొంతమంది సహోదరులు నాకు మీ ఫేస్బుక్ పోస్టులు స్క్రీన్ షాట్లు పెట్టారన్న. ఓకే, రెగ్యులర్ ఇప్పుడు నేను కూడా అవి చూసాను. మరి వాటిని బట్టి చూస్తే మీరు తగ్గి పోస్టులు పెట్టినట్టు కనిపించడం లేదు కదా అని వాళ్ళు అంటున్నారు. చూసే వాళ్ళకి కూడా అలా అనిపిస్తుంది. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అనేది వాళ్ళ యొక్క విశ్వాసాల మీద ఆధారపడి కూడా ఉంటుంది. ఉదాహరణకు నేను ఒక రోజు క్రితం అంటే నిన్న ఒక పోస్ట్ పెట్టాను, సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారమును ప్రకటించు వారి పాదములు అనగా అంటే కామా నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఇది నా పోస్ట్. సువార్త అంటే మనసు మారి రూపాంతరం చెందడం, నా రాజు వచ్చుచున్నాడు అని చెప్పడం అంటూ కామెడీ చేసిన బ్రహ్మానందం. ఇది వాళ్ళ పోస్ట్. నేను అక్కడికే వస్తున్నాను అన్న. ఒక్క నిమిషం అంటే నన్ను చెప్పనివ్వండి, నన్ను చెప్పనివ్వండి. ఏమి వాటి కింద వాళ్ళు రాసిన అశ్లీల పదాలు నేను మాట్లాడను, నేను వాటిని ఆ కామెంట్స్ కూడా చదవను. నేను పెట్టిన పోస్ట్ల వరకే నేను మాట్లాడతాను. ఓం పీరయ్య ఎంత క్రైస్తవుడు అంటే దీపక్ చోప్రా అంత, అర్థమవుతోందా అంటూ ఇప్పుడే ఒక 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 5 నిమిషాల క్రితం పెట్టాను. ఆ పుస్తకము దీపక్ చోప్రా రాసినటువంటి ద స్టోరీ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనేటటువంటి పుస్తకం, న్యూయార్క్ బెస్ట్ సెల్లర్. ఇదే పందా అంటే మా దేవుడు బైబిల్లో ఉన్నాడు అని చెప్పుకున్న పందానే, అదే ఎన్లైటన్మెంట్ అని చెప్పుకున్న పందా. ఇతర మత గ్రంథాల్లోని సువార్త ప్రకటించిన సువార్త వీరులు ఏమయ్యారు? మాట్లాడలేకపోతే పోయారు, కనీసం మాట్లాడే వారికి సపోర్ట్ చేయండి, సత్య ప్రక్షాణ నిలబడండి. ఇది వాళ్ళ పోస్ట్. దానికి నా ఆన్సర్, ఈయన కావాల్సింది ఏదో చేసి పెట్టండియా పాపం ఫీల్ అవుతున్నాడు. ఏం చేశాను ఇందులో? ఇది ఇదేంటి తగ్గడం కాదా? దీని ఏమంటారు పోనీ మీరు చెప్పండి. దేవుడా ఒక 2 సంవత్సరాల క్రితం చేసిన ఒక వీడియో, హైందవ క్రైస్తవ మతాల పుణ్య గ్రంథాలలో ఈశ్వరుడు ఒక్కడేనా, అది పోస్ట్ చేశాను. అందులో ఏంటి, ఇది కొత్తది కాదు. 2 ఏళ్ల క్రితమే వాతలు పెట్టాం, మళ్ళీ కావాలంటే టన్నుల కొద్దీ ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. ఎందుకు ఇవ్వము? తప్పకుండా ఇస్తాం. స్థలకమల గంజనములోని కృష్ణతత్వానికి, లోకనాథుడు సకల సృష్టికి పరిపాలకుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు తత్వానికి లింకులు లుకలుకులు కలిపే కల్టుగాళ్ళని ఏమనాలి? ఏమడిగాను? తప్పడియనా? కల్టులను కల్తులనే అంటాం. ఎందుకనంటే కృష్ణతత్వాన్ని తీసుకెళ్ళి కృష్ణతత్వంతో కలుపుతున్నారు కాబట్టి. సో నా పోస్టులు ఎక్కడా కూడా ఒక వ్యక్తిని విమర్శించినట్లు, ఒక వ్యక్తిని చిన్నచూపు చూసినట్లు, ఒక వ్యక్తిని దుర్భాషలాడినట్లు, ఒక వ్యక్తిని చెప్పండి ఒక ఇజాన్ని, ఎస్, ఒక భావజాలాన్ని, ఎస్, దూషి తూర్పారబట్టాను, ఒక భావజాలాన్ని కడిగాను, ఒక భావజాలాన్ని బైబిల్ యొక్క పరిధిలో దాన్ని నేను క్రిటిసైజ్ చేశాను, చేస్తాను. ఎందుకు చేయను? వ్యక్తిని చేశానా చూపించండి. మరి ఓం పీరయ్య అనే పదం ప్రయోగించారు, అది ఇజం గురించి మాట్లాడుతున్నాను. ఒక ఇజం గురించి, వ్యక్తిని కాదు, ఒక వ్యక్తిని గురించి కాదు. అంటే ఇజం గురించి రంజిత్ ఓఫీర్ గారు, ఓఫీర్ అనే ఒక ఆయన పేరులో ఉంది కనుక ఓఫీర్ గారు అని. ఆయన ఇజానికి ఆ వ్యక్తిని, ఒక నిమిషం, ఆ వ్యక్తిని కించపరిచినట్టుగా చాలా మంది భావిస్తున్నారు, దానికి మీరేమంటారు? దాన్నే కల్ట్ అంటాను. ఒక ఇజానికి ఒక వ్యక్తికి తేడా లేకుండా పోవడమే కల్ట్. ఒక వ్యక్తి ఆధారం చేసుకున్నటువంటి ఇజమే కల్ట్. ఒక వ్యక్తిని తమ గురువుగా, తమ నాయకుడిగా, తమ ఆరాధ్యుడిగా చేసుకోవడమే కల్ట్. వాట్ ఆమ్ ఐ సేయింగ్ రాంగ్? అది డిక్షనరీ డెఫినేషన్ అండి, నా డెఫినేషన్ కాదు. నేను కనిపెట్టింది కాదు. కల్ట్ అంటేనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క జీవన విధానం, ఆ వ్యక్తి యొక్క మాట శైలి, ఆ వ్యక్తి యొక్క పద శైలి, ఆ వ్యక్తి యొక్క పెహనావా అంటే వేసుకునే బట్టల శైలి, దీన్నంతా కాపీ కొడుతూ ఒక సమాజం నిర్మితం అవుతూ ఆ వ్యక్తి భావజాలంలోనే తమ జీవితాలను కట్టుకోవటానే ఒక కల్ట్ అంటారు. అదే నేను కల్ట్ అని పిలుస్తున్నాను. ఒక కల్ట్ను కల్ట్ అని పిలువ, ఇంకేం పిలవాలి? అది కల్ట్ అంటే అది దుర్భాషం కాదు. కల్ట్ అంటే ఒక పదం. అది ఆ పదం వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే ఒక వ్యక్తిని అనుసరించేవారు అని, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. డిక్షనరీలో అదే ఉంది, మరి వేరే పదం లేదన్నా పూసుకుంటే దానికి నేనేం చేయలేదు. ఒక ఇజాన్ని నేను
ప్రశ్నిస్తున్నాను. ఆ ఇజాన్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఎందుకు ప్రశ్నిస్తాను? ఆ ఇజం తీసుకొని వచ్చి మా క్రైస్తవంతో వాళ్ళు అంటగడుతున్నారు. మీ క్రైస్తవమా? అబ్సల్యూట్లీ. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం మాత్రమే క్రైస్తవం. దానికి బయట ఉండేది ఏది క్రైస్తవం కాదు. మీదేంటి చెప్పండి పోనీ, మీదేం క్రైస్తవం? నేను క్రైస్తవున్నా. మీరు క్రైస్తవులు పోని వాళ్ళు వాళ్ళు క్రైస్తవులు కాదా అనేది నా ప్రశ్నలో నా అంతర్యం. అంటే మీరు వేరు వారు వేరా? కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు క్రైస్తవులేనా? క్రైస్తవున్నా. మీరు క్రైస్తవులైతే ఏ పుస్తకం ఏం నమ్ముతారు? బైబిల్ క్రైస్తవున్నాను. బైబిల్ క్రైస్తవు 66 పుస్తకాలు. బైబిల్ అందరూ నమ్ముతున్నారండి. బైబిల్ ప్లస్ ఏం నమ్ముతారు అది అడుగుతున్నాను. అంటే నాకు అర్థం కాలేదు మీ ప్రశ్న. బైబిల్ ప్లస్ ఇంకేం నమ్ముతారు మీరు? బైబిల్ ప్లస్ ఇంకేదో. బైబిల్ నే నమ్ముతానన్నా. బైబిల్ నే నమ్ముతాను. బైబిల్ నే నమ్మితే ఇబ్బంది లేదు. బైబిల్ ప్లస్ ఇంకొక పుస్తకం నేను రాశాను అంటే సమస్య. ఓకే, అది అలా అంటారా? బైబిల్ ప్లస్ ఇంకొకటి ఎవడో గీత గోవిందం అంటే సమస్య. బైబిల్ ప్లస్ పురాణం అంటే సమస్య. బైబిల్ ప్లస్ వేదం అంటే సమస్య. అలాంటి చెప్పొద్దు అనేది. దాన్ని క్రైస్తవం ఎట్లంటాం? స్టాండ్ నేనేం మార్చట్లేదే. ఈ రోజుకు అదే స్టాండ్గా. ఇప్పుడు కాదు ఇది, ఇప్పటి నుంచి కాదు. నేనొక్కడిని కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి డెఫినేషన్స్ ఇవి. ఓకే, సరే, మరో ప్రశ్న. ఇప్పుడు మీరు వేదాల్లో క్రీస్తున్నాడు అనే అంశంలో కేవలం ఓఫిరి గారినే టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక నిమిషం అన్న, ప్రశ్న మళ్ళీ ప్రశ్న కంటిన్యూ చేస్తాను పూర్తి. మీరు పోయినసారి కూడా ఇదే అడిగారు. లేదు 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 లేదన్న లేదు. అంటే ఒక నిమిషం, అంటే ఈ మధ్య కాలంలో కొందరు వీడియోస్ బయటకు వస్తూ వీళ్ళని ఎందుకు ఖండించరు అని మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి నేను అడగబోతున్నాను అనమాట. అంటే మీరు ఒక ఈయన్నే నిష్కారణ ద్వేషంతో టార్గెట్ చేసినట్టుగా, ఇంకా వేదాల్లో క్రీస్తు ఉన్నాడు అని చెప్పిన వేరే ఎవ్వరి పేరు ఎత్తకుండా ఈయన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. అంటే రీసెంట్గా ఒక పోస్ట్ చూశాను ఫేస్బుక్లో, పెద్దలు సహోదరులు గంటల ప్రకాష్ గారు కూడా వేద అపోస్తులైన పౌలు మీ కవిశ్వరులలో కొందరు ఇలాగ చెప్పుచున్నారని అపోస్తుల కార్యములు 17:28 వచనాన్ని బేస్ చేసుకుని పౌలు గారు కూడా గ్రీకు మైథాలజీని చదివి వాళ్ళ గ్రంథాలను ప్రస్తావించాడు, వేదాలను ఉపయోగించవచ్చు అని ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ని వైరల్ చేస్తున్నారు. ఇదిగో గంటల ప్రకాష్ గారు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడారు. ఆయన పేరెత్తినందుకు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఐఎమ్ వెరీ సారీ అన్న చెప్పాలి కనుక ఓపెన్గా నేను మాట్లాడేసాను. దీనికి మీరేమంటారన్న? బ్రదర్, పోయినసారి కూడా మీరు అడిగారు, ఇంతకు ముందు కూడా మీరు ఈసారి అడిగినప్పుడు కూడా అంటున్నారు, నిష్కారణంగా ద్వేషంతో అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, నిష్కారణం కాదు ఇది. సహేతుకము కారణం ఉండే చేస్తున్నాం. ఏంటా కారణము అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. కారణం ఏమిటి అని అంటే, ఈరోజు మా కళ్ళెదుటగా మేమే, నేను మాత్రమే, నేను చెప్పిందే, నన్ను పోలింది ఇంకోటి లేదు, నేను ఆ ప్రవక్తను, నేను ఆ దీపస్తంభాన్ని, నేను ఆ ఏలియాను, ఆ ఎలీషాను, ఆ యోసేపు అని చెప్పుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి ప్రతిపాదించిన ఇజం ఏదైతే ఉందో, ఆ ఇజం క్రైస్తవానికి చాలా దూరంగా ఉంది అని ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం. కాబట్టి అది క్రైస్తవానికి నాశనం, క్రైస్తవాన్ని భ్రష్టుపట్టించే దారిలో వెళుతోంది అని తెలుసు అని అర్థమైంది కాబట్టి మాకు స్పష్టంగా దాన్ని ఆ ఇజంను మేము తిరస్కరిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇందులో ఆ వ్యతిరేకించే హక్కు, వ్యతిరేకించే స్వాతంత్రం మాకు ఉందనే నేను అనుకుంటున్నాను, రాజ్యాంగ పరంగా అలాగే బైబిల్ పరంగా కూడా. ఓకే, ఇకపోతే మీరు కొంతమంది పేర్లు తీశారు, నాకు ఎవరు స్టాండర్డ్ కాదు. బైబిల్ స్టాండర్డ్? నాకు బైబిల్ మాత్రమే స్టాండర్డ్. ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఈయన చెప్పాడు అంటే ఎట్లా? నాతో కలిసి పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది మేము కలిసి పనిచేసే వాళ్ళు, నేను ఎవరినైతే అన్నా అన్నా అని పిలుస్తానో ఆయన కూడా ఈ విషయంలో రాజీ పడచ్చు. అయితే నేను రాజీ పడాలా? ఓకే, రాజీ పడను. ఎందుకు పడతాను? అవసరమైతే ఆయన కూడా ప్రశ్నిస్తాము, ఆయనకు కూడా చెప్తాము, ఇది ఏదో తాండియ తందనాన అంటున్నారు, ఎక్కడో చూపించండి అంటాము. ఎందుకన్నా అన్నం కూడా ఏంటి నవ్వుతున్నారు? చెప్పండి, నా స్టాండ్ చెప్తున్నాను బ్రదర్. నేను ఏది దాచిపెట్టుకున్నది ఏం లేదు, కుండ బద్దలు కొట్టుకుని చెప్తున్నాను మీ ఎదురుగా. నాకు ఎవరు స్టాండర్డ్ కాదు, నాకు బైబిల్ స్టాండర్డ్. బైబిల్తో ఎవరైతే ఏకీపిస్తారో వాళ్ళు నా స్టాండర్డ్. బైబిల్తో ఎవరైతే ఏకీపించారో వాళ్ళు నా స్టాండర్డ్ కాదు. ఏంటి బైబిల్తో ఏకీపించడం అంటే, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ ను స్టాండర్డ్ గా పెట్టుకొని మాట్లాడండి, మనం మాట్లాడతాం. ఇకపోతే
పౌలు అక్కడ కోట్ చేశాడు, ఇక్కడ కోట్ చేశాడు అని అంటే అది వాళ్ళ అవగాహన లోపం అంటున్నాను. వాళ్ళు చదవాలి, ఇంకా వాళ్ళు ఇంకా చదవలేదు, దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు. యాక్ట్స్ చాప్టర్ 17 గనక తీసుకుంటే, నేను ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడినప్పుడు చాలా తక్కువ సమయాన్ని మాత్రమే కేటాయించాం దానికి, కానీ ఎప్పుడైనా సమయం ఇస్తే విస్తారంగా దాని లోపలికి వెళ్ళొచ్చు. కోట్ చేయటం అందులో ఉన్న దానికి మరియు బిబ్లికల్ అండర్స్టాండింగ్కు ఉన్నటువంటి తేడాను చూపించడం కోసం కోట్ చేయటం వేరు, కోట్ చేస్తూ అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటే అని చెప్పడం వేరు. పౌలు ఏనాడు అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటే అని చెప్పలేదు. వీళ్ళు ఇది తేడా అని తెలిసినప్పటికీ గంగమ్మే పరిశుద్ధాత్మ ఏంటండి అది ఏంటండి అది కొంచెమన్నా ఆలోచన ఉండద్దా? శివుడే యేసుక్రీస్తు, అర్ధనారీశ్వరుడు, సగం నారి అంటే సంగము. ఇది ఎవరిని మోసం చేయటానికి? హిందువులను మోసం చేయ వాళ్ళకి అర్థం కాదనుకుంటున్నారా? వాళ్ళు నవ్వుకుంటారు చూసి, అరే మీ పిచ్చి కాకపోతే ఎంట్రా బాబు మీరు అని వాళ్ళు నవ్వుకుంటారు. అలాంటి నవ్వులు పాలవటం ఇష్టం అవసరమా? వద్దని చెప్తున్నాము. ఓకే సరే అన్న, ఇక నేను కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నల్లోనికి వెళ్తాను. నిన్నది ఉన్నట్టుగా నేను అడిగేస్తున్నానన్న, నాకు స్క్రీన్ షాట్లు వచ్చాయి ఫేస్బుక్లో. మరోసారి అడ్డంగా దొరికిపోయిన ప్రవీణ్ పగడాల హెడ్డింగ్, సువార్త అంటే దేవుడు ఏలుచున్నాడని చెప్పడం అంటూ వ్యాఖ్యానం చేసి ఈ మధ్య నవ్వులు పాలైన ప్రవీణ్ పగడాల. సువార్త అంటే దేవుడు ఏలుచున్నాడని చెప్పడం అనే దానికి బైబిల్ రెఫరెన్సు యెషయా గ్రంథం 52:7 చూపెట్టి మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. స్క్రీన్ షాట్ పెట్టారు. దీనికి మీ సమాధానం ఏంటన్నా? మీ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు, మరోసారి దొరికిపోయారు. ఆ కింద ఆ పోస్ట్లను, ఆ స్క్రీన్ షాట్లను, యెషయా గ్రంథం 52:7 ఈ వచనం నీ దేవుడు ఏలుచున్నాడు అన్నమాట అసలు ఎవరిని గుర్చి రాయబడిందో కూడా కనీస జ్ఞానం లేని బైబిల్ అజ్ఞాని ఇతడు. హెర్మోనెటిక్స్ లో తోపు అని డబ్బా కొట్టుకునే ఈ మహాజ్ఞానికి మా తండ్రి విషయం చెప్పండి. యెషయా గ్రంథం 52:7 పరిశీలిస్తే అక్కడ నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో చెప్పమని రాయబడింది. ఇక్కడ సియోను అంటే ఈ మహానుభావుడి ఉద్దేశం అన్య జనాంగం, రక్షణ పొందని అన్య జనులకు వాళ్ళు మాట్లాడుతున్నది అంటే ఆ పోస్ట్ లో ఉన్నది. సియోన్ అనే మాటను ఆపాదించి వాళ్లకు నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పడమే సువార్త అంటూ బోడిగుండుకు మోకాలకు ముడివేశాడు. బైబిల్లో బేసిక్ తెలియని అని ఏదో మిమ్మల్ని విమర్శనాత్మకంగా పెట్టారు. దాన్ని నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను, దాని పెద్ద సమస్య లేదు. వీళ్ళు ఎంత నన్ను తిడితే నేనంత దాన్ని ఆశీర్వాదంగా తీసుకుంటాను, నాకు అస్సలు ఇబ్బంది ఏమి లేదు. ఇంకా తిట్టమని చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ పోస్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు చెప్పాలనుకున్న, మీరు చదువుతుండగా నాకు అర్థమైంది, సువార్త అంటే ఏంటి? నేను నా దేవుడు ఎల్లుచున్నాడని చెప్పడం కదా సువార్త అంటే. దేవుని గురించి కాదు కాదు, నేను రక్షణ టీవీలో చెప్పిన మాట, నా దేవుడు ఎలుచున్నాడు అని చెప్పటం కదా సువార్త అంటే. వెళ్ళి మన దేవుని గురించిన గుణలక్షణాలు చెప్పడం కదా సువార్త అంటే. మా దేవుడు ఏం చేయగలడు, ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు అని చెప్పడం కదా సువార్త అంటే. నా మా దేవుడిని అవతల వాళ్ళ దేవుడిని తిట్టడము సువార్త కాదు, అవతల వాళ్ళ దేవుడిని పొగిడి నెత్తిన పెట్టుకోవటము సువార్త కాదు. ఈ రెండిట్లో సువార్త కాదు లేదు బాబు, మన దేవుని గురించి చెప్పడం సువార్త అని చెప్పే సందర్భంలో నేను చెప్పిన మాట అది, అంతేనా? మళ్ళీ ఒకసారి కావాలంటే ఇప్పటికి ఐ స్టాండ్ ఆన్ ఇట్. ఓకే, అయితే యెషయా గ్రంథంలో 52:7 నేను కోట్ చేసిన చోట వీళ్ళకు సువార్త కనిపించలేదు, అంతేనా మీరు అనేది? అందులో సువార్త కనిపించట్లేదు. ఓకే, నేను మళ్ళీ చదువుతాను, నేను మళ్ళీ చదువుతాను. మీరు సువార్త కనిపిస్తుందో లేదా మరి మీరు చెప్పొద్దు, నేను చెప్పను, చూసేవాళ్ళు వినేవాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు అది అర్థం చేసుకుంటారు. ఒకవేళ నేను చేస్తున్నది కరెక్టా అంటే, నేను కరెక్ట్ గానే వాళ్ళకు బైబిల్లో నుంచి మాట్లాడానా లేకపోతే వేదాల్లో నుంచి పక్కింట్లో నుంచి తెచ్చుకున్నానా అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. నేను బైబిల్లో నుంచి మాట్లాడితే సువార్త కనిపించదు, కానీ వీళ్ళు ఎత్తుకొని వచ్చే శివపురాణంలో నేను సువార్త ఎత్తుక్కోవాలా? ఇది వీళ్ళ స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ తో వచ్చి నాతో మాట్లాడతారు వీళ్ళు. 52:7 నేను చదువుతున్నాను. ఏంటి సందర్భం ఇది? సియోను లెమ్ము, నీ బలము ధరించుకునము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకునము. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
యెరూషలేము గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇస్రాయేలీ గురించి మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడ మాట్లాడుతున్నాడు? వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. చెరలో ఉన్నటువంటి ఇస్రాయేలుతో ఏమని ప్రకటిస్తున్నాడు? మానవులు ఏ విధముగా అయితే, ఆదాం ఏ విధముగా అయితే నన్ను తృణీకరించి, నన్ను రాజుగా తృణీకరించి, నన్ను భర్తగా తృణీకరించి, నన్ను కాపరి దూరమయ్యాడో, సంబంధాన్ని కోల్పోయాడో, దేన్నైతే చచ్చిన స్థితి అని నేను పిలుస్తున్నానో, మువత్వా మౌత్ అన్నటువంటి మాటను ఉపయోగించానో, మీరు చస్తూ చస్తారా అని చెప్పినా కానీ వినలేదో, ఆ పాపపు బంధకాల నుంచి విడిపించటానికి ఎన్నుకున్నటువంటి అబ్రహాము మరియు ఆయన కుమారులైనటువంటి ఇస్సాకు యాకోబులు మరియు వారి యొక్క కుమారులైనటువంటి ఇస్రాయిలు, మిమ్మల్ని నా రాజ్యముగాను నేను పరిపాలించు, నేను కాపరిగా ఉండు, నేను భర్తగా ఉండు, నేను ప్రియుడుగా ఉండు, నేను తండ్రిగా ఉండు, రాజ్యముగా కుటుంబముగా చేసుకున్నాను అని మిమ్మల్ని పిలిస్తే, మీరు కూడా మొదటి సమయాల గ్రంథం 9వ అధ్యాయం ప్రకారం మాకు ఈ లోక మర్యాద ప్రకారం రాజు కావాలి, నువ్వు వద్దు అని మమ్మల్ని తృణీకరించారు, నన్ను తృణీకరించారు. సమూయేలుతో ప్రభు అన్నాడు, వారు తృణీకరించుచున్నది నిన్ను కాదు నన్ను. అరే బాబు, మీరు ఈ లోక మర్యాదను ఎన్నుకుంటున్నారు, ఈ లోక మర్యాదలో ఉండే రాజు మీ పిల్లల చేత రొట్టెలు ఒత్తిస్తాడరా? నీతో నీ పిల్లల చేత వాళ్ళు మీ వాడి రథాల ముందు కొందరు వెనకలు కొందరు పరిగెట్టేలా చేస్తాడరా? సెంట్లు పోయటానికి మీ ఆడపిల్లలను వాడుకుంటాడరా? అని మీరు అర్థం చేసుకోండి. నేను మీకు తండ్రిని, నేను మీకు రాజును, నేను మీకు ప్రియుణ్ణి, నేను మీకు కాపరిని, నేను మీకు దేవుణ్ణి అని చెప్పి మీరు నన్ను తృణీకరించిన కారణాన్ని ఎక్కడికి వెళ్తారన్నాడు? చెరలోనికి వెళ్తారు, చెరలోనికి వెళ్తారు అన్నాడు. ఆ చెరలోనికి వెళ్లే సమయంలో వెళ్ళడానికి ముందుగా దావీదును తన సింహాసనం మందు కూర్చుండబెట్టి 2వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఏమని చెప్పాడు? అన్యజనుడు ఏల అల్లరి చేయుచున్నారు కదా, నా రాజు తన సింహాసనం మందు ఆయన నేను ఐ హావ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హిమ్, నా రాజ్యం నేను ఎస్టాబ్లిష్ చేశాను. మీరెందుకురా బాబు, మీకు అర్థం కాకుండా ఊరికి మీరు మాట్లాడుకుంటున్నారు, మీ దగ్గర ఏదో ఉందనుకుంటున్నారు మీరు. కానీ నేను చెప్పేది ఏంటి, నేను ఈ ప్రపంచములను తిరిగి నా కుటుంబముగా, నా రాజ్యముగా, నా గొర్రెలుగా చేసుకుంటాను. చేసుకునే క్రమంలో నా సింహాసనమును సియోను కొండ మీద నేను స్థాపిస్తాను. అదే కదా 2వ అధ్యాయం కీర్తనల గ్రంథం, అదే కదా మెస్సియా యొక్క ప్రవచనము, మెస్సియా వచ్చి చేసేది అదే కదా, వేరేదేమైనా చేస్తున్నాడా? నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగు జనములు నీకు సాత్యముగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు. ఇది ద ప్రాబ్లం ఈస్ దిస్. వీళ్ళ సమస్య ఏంటంటే వీళ్ళు ఎంతసేపు చచ్చిపోయి పరలోకం వెళ్ళాలి. నేనేమంటున్నాను, అది ఉందిరా బాబు, అది ఎలాగూ ఉంది. భూమిని దాని దిగంతములను దేవుని రాజ్యముగా మార్చటము సువార్త. దానికోసమనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సింహాసనం మొదలు పెట్టాడు. కరెక్ట్. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అనగా దేవుని రాజ్యం ఉందా? దేవుని రాజ్యమును గురించినటువంటి ప్రకటనే అనగా దేవుని రాజ్యములో రాజెవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన రాజ్యము స్థాపించబడింది, స్థాపించబడుతూ ఉంది. నువ్వు నేను చేయాల్సిన పని అదే, సంపూర్ణముగా స్థాపించబడుతుంది ఆయన తిరిగి వచ్చినప్పుడు. ఆ క్రమంలోనే మీరు ఇప్పుడు ఏ విధముగా అయితే మీ ద్వారా నేను ప్రపంచములను తిరిగి నా కుటుంబముగా చేయాలనుకున్నానో, మీరే నన్ను విడిచిపెట్టి ఆదాము ఏ విధంగా అయితే నాకు దూరమయ్యాడో, అనగా ఈ సకల మనుషులు ఏ విధంగా అయితే నాకు దూరమయ్యారో, మీరు సొల్యూషన్గా ఏర్పరచుకున్న మీరు కూడా దూరమయ్యారు. కానీ మీలో నుండే ఒకడొస్తాడు, మీలో నుండే వచ్చినటువంటి ఆ ఒకడు ఈ ప్రపంచములను ఏలుతాడు. ఈ ప్రపంచములలో నా రాజ్య భారము ఆయన భుజముల మీద ఉంటుంది, ఆయన భుజముల మీద నా రాజ్య భారం ఉండదు. యెషయా గ్రంథం ఏమో ఎక్కడుందది ఇదంతా తెలియని విషయమా? వీళ్ళు ఎన్నిసార్లు చెప్పింటారు వీటి గురించి సువార్తల్లో? వీళ్ళకి ఎంతసేపు చచ్చిపోయి పరలోకం పోదామా అనుకుని మనం మాట్లాడుతున్నారా ఏంటి? దేవుని రాజ్యం మర్చిపోయారా? దేవుని రాజ్య స్థాపన వద్దా? దేవుని రాజ్య విస్తరణ వద్దా? అది కాదా సువార్త? నా రాజ్యమును ఏలుచు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండని ఆరవచనం చాలా స్పష్టంగా ఉంది కదా. ఎలయనగా మనకు ఒక శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుత బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యొక్క అధిపతి అని అధిపతి. ఈ అధిపతి వచ్చి ఏలతాడు,
ఈ మాట చెప్పడం కోసమే యెషయా గ్రంథంలో 52వ అధ్యాయంలో ఈ మాటని, ఈ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 9వ అధ్యాయాన్ని రాసినటువంటి యెషయాయే 9వ అధ్యాయం ఎప్పుడు రాయబడింది, ఇంకా చెరలోనికి పోవడానికి ముందు రాయబడింది. 39వ అధ్యాయం వరకు చెరలోనికి ఇంకా వెళ్ళలేదు. 40వ అధ్యాయం నుంచి చెరలో ఉన్న వారికి యెషయా యొక్క శిష్యులు రాస్తున్నారు. యెషయా యొక్క శిష్యులు, యెషయా యొక్క అనుచరులు రాసేటటువంటి, పూర్తి చేస్తున్నటువంటి గ్రంథం అది. దానికి యెషయా గ్రంథం అని పేరు పెట్టుకున్నాం తర్వాత మనం. ఈ చరిత్ర ఉండదు మనకు, చరిత్ర తెలుసుకోం మనం, చరిత్రలో ఉన్న ఆధారాలు తెలుసుకోం మనం. మనం ఏం తెలుసుకుంటాం అని అంటే, ఈడే ఉంది, ఈడ సీయోన్ ఉంది, చూసావా వాడు దొరికాడు. ఏంటి దొరికేది నీకు? మీకు అర్థమవుతుందా అసలు బైబిల్ ఎప్పుడన్నా కరెక్ట్ చదివారా మీరు? ఇలా చదవాలి బైబిల్ను. ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంటుంది, ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ లోనే అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి? రాజు లేని ప్రజలు, తండ్రి లేనటువంటి ప్రజలు, కాపరి లేనటువంటి ప్రజలు, భర్త లేనటువంటి ప్రజలు, దేవుడిని కోల్పోయినటువంటి ప్రజలు, ఈ 5 రకాల వీటన్నిటినీ కలిపి ఒక దేవుడిగా, ఒక రాజుగా, ఒక ప్రభువుగా, ఒక తండ్రిగా, ఒక ప్రియుడిగా, ఒక భర్తగా మన మధ్యకు వచ్చినటువంటి, తన భుజముల మీద రాజ్యభారం ఉంచుకున్నటువంటి సియోనులో నా రాజు రాజ్యమేలుతున్నాడు, ఇక నువ్వు భయపడద్దు అని సియోనుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఆ వాగ్దానానుసారంగానే వారిని చెరలో నుండి బయటికి తీసుకుని రావటం దానియేలు గ్రంథంలో అదే ప్రవచన. అలాగే ఈ ప్రవచనం రాబోయే మెస్సీయ ద్వారా, అంటే భూమి మీదకి రాబోయే మెస్సీయ ద్వారా కలిగే రక్షణను కూడా సూచిస్తుంది. దాన్నే నేను మాట్లాడుతున్నాను. ఏంటి ఆ రక్షణ? మార్క్స్ వార్త చూడండి, మార్క్స్ వార్త చూడండి. ఏంటి ఆయన రాజ్యం వెళ్తున్నాడు? ఇది నేను ప్రకటిస్తున్నానా యేసు ప్రభు ప్రకటిస్తున్నాడు? పోనీ అది చూడండి. నేనేమైనా కొత్త అదే బైబిల్ చదవకుండా ఐగార్లు చెప్పేది నెత్తిని పెట్టుకుంటే వచ్చే సమస్య ఇది. ఏమని ప్రకటిస్తున్నాడు యేసు ప్రభు? ప్రకటించిన సువార్త ఏంటండి మార్క్స్ వార్తలో చెప్పండి? యోహాను చెరపట్టబడిన తర్వాత మొదటి అధ్యాయం, యేసు కాలము సంపూర్ణమైన, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము, రాజు లేని రాజ్యం ఉంటదా? దేవుని రాజ్యము 2వ అధ్యాయంలో ఇంతకుముందు మనం అన్ని జనులే అల్లరి చేయించున్నారు అని, మనం ఏ రాజ్యం భూ దిగంతములను నీకు రాజ్యముగా ఇస్తాను అని ఏదైతే దేవుడు ప్రకటించాడో, ఆల్రెడీ ప్రకటించేశాడో, 61వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఆయన ప్రభువు యొక్క హితవత్సరమును ప్రకటించడం కోసం నన్ను పంపించాడు అని యేసుక్రీస్తుని గురించి ఏదైతే చెప్పారో అదే ప్రకటిస్తున్నాడు ఆయన. ఏందా హితవత్సరం? నౌ ఐ హ్యావ్ బికమ్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. దేర్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెన్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఏదో జరిగింది. ఏం జరిగింది? విశ్వమానవుడైనటువంటి, మానవులకు నాయకుడైనటువంటి, నిజమైన మానవుడైనటువంటి, నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం జరిగిపోయింది. ఆయన మన పాపములను బట్టి, మన దోషములను బట్టి వాటిని పరిహరించటం కోసం నిజమైన మార్గమును ఆయనే మార్గముగా ఏర్పరచట కోసం దాన్నే రక్షణ అన్నారు. రక్షణ అంటే ఎక్కడికో పరలోక దాన్నేమంటారు, కొత్త ప్లానెట్ వెళ్ళిపోతామని కాదు. రక్షణ అని అంటే ఈ లోక మర్యాద నుంచి విడిపించబడి దేవుని రాజ్య మర్యాదలోనికి రావటం, దాన్నే మారు మనస్సు అని అంటారు. ఏముంది ఇక్కడ? కాలము సంపూర్ణమైన, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. ఇంతకు ఈయన చనిపోయి తిరిగి లేకపోలేవకముందే సువార్త ఎట్లా చెప్తున్నాడు మరి యేసుక్రీస్తు ప్రభు? అంటే సువార్త అనగానే క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు ఒక్కటే అనేది వారి భావం అనుకుంటున్నాను. ఐ అబ్సల్యూట్లీ రిజెక్టెడ్. నేను దాన్ని రిజెక్ట్ చేస్తున్నాను. సువార్త అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్లో ఉన్నట్టు, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, ప్రభువైన యేసుక్రీస్తు లూకా సువార్తలో ఏమని చెప్తున్నాడు, లేకపోతే ఎమ్మాయి మార్గంలో ఆయనతో పాటు వచ్చిన శిష్యులకు ఏం చెప్తున్నాడు? ఆయన మోషే మొదలుకుని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అన్నిటినీ విప్పి వారికి క్రీస్తు శ్రమల గుండా వెళ్ళాలని, ఆ శ్రమల నుంచి జయించి తిరిగి ఆయన రాజుగా తన రాజ్యమును స్థాపించాలని వారికి చెప్పినప్పుడు వాళ్ళ గుండెలు మండాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై యూనో, ఆయన పుట్టి బ్రతికి చనిపోయి తిరిగి లేవటం సువార్త అని అనుకుంటే, దే హ్యావ్ మార్కు సువార్త అన్న పుస్తకంలో ఉండేది మాత్రమే సువార్త అని వీళ్ళు నమ్ముతున్నారు, లేకపోతే మత్తయి సువార్త అనే పుస్తకంలో ఉండేదే సువార్త అని వీళ్ళు నమ్ముతున్నారు. దాట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. మత్తయి సువార్త అయినా, మార్కు సువార్త అయినా, యోహాను సువార్త అయినా, ఏ సువార్త అయినా ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ అని చెప్తుంది. ఏంటి ఆ స్క్రిప్చర్స్? అకార్డింగ్ లేఖనముల ప్రకారము. ఏంటి ఏ లేఖనములు? నాకు ముందున్నటువంటి పాత నిబంధన యావత్తులో ఉన్నటువంటి దేవుడు ప్రకటించినటువంటి, గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ మై కింగ్డమ్, నా రాజ్యాన్ని నేను స్థాపించబోతున్నాను.
యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, స్థాపించాడు. ఈ లోక మర్యాద, ఈ లోక పాలకుడు, ఈ లోక నాథుడు అయినటువంటి వాడిని సిలువలో చితక్కొట్టాడు. చితక్కొట్టి ఆ విజేయుడై తిరిగి లేచాడు. హీఈస్ ద కింగ్ నౌ. ఆయన రాజు ఇప్పుడు. ఆ రాజు మార్గములోనికి రమ్మని పిలవటమే సువార్త. ఆ రాజు మార్గంలోనికి ఆ రాజు మార్గములలోనికి రావటం అంటే పాప క్షమాపణ. ఎలా పాప క్షమాపణ? ఏంటి పాపం అంటే ఇంత పోని? పాపం అంటే ఏంటి? చుట్టా బీడా బీడి సిగరెట్ తాగాను, నేను హస్తప్రయోగం చేసుకున్నాను, ఇదా? ఇది మాత్రమేనా? దాని వెనక ఏమైనా ఉందా? నేను ఇద్దరు భార్యలను చేసుకున్నాను, 10 మందిని చేసుకున్నాను, ఇంకొక ఇద్దరిని అక్కడ పెట్టుకున్నాను, ఇది ఇది మాత్రమేనా? దీని వెనక ఉన్న అసలు కారణం ఏమిటి? మనం ఇంతకుముందు చర్చించుకున్నాం, రిజెక్టింగ్ గాడ్, దేవుణ్ణి, ఆయన మార్గములను, ఆయన మనకు తండ్రిగా, రాజుగా, కాపరిగా, భర్తగా, ప్రియుడిగా రిజెక్ట్ చేయటం, దాన్నే పాపం అంటారు. దాని యొక్క పర్యవసానమే ఈ మారల్ డిగ్రడేషన్, దాని యొక్క పర్యవసానమే ఈ నైతిక పతనం, దాని యొక్క పర్యవసానమే ఈ కల్టులు, దాని యొక్క పర్యవసానమే దేవుణ్ణి విసర్జించిన కారణం చేతనే మనం ఇలా తయారవుతున్నాం. కానీ మనము దేవుణ్ణి తిరిగి వెతికి పట్టుకోలేము, కానీ ఆయనే వెతికి పట్టుకుంటున్నాడు మనల్ని. అలా పట్టుకోవటానికి ఆయన వచ్చాడు రా బాబు, ఆయన రాజ్యం వచ్చింది, నీ రాజ్యం వచ్చునుగాక అన్న ప్రార్థన నేర్పించినటువంటి ప్రభువు, నేను చచ్చిపోయి పరలోకం పోదునుగాక అని నేర్పించలేదే. నేను పోనీ నేనేమైనా పరలోకం లేదంటున్నానా? నో, వెన్ వి డై వి డెఫినెట్లీ గో టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధికే వెళ్తాం, దాన్నే పరలోకం అంటారు. కానీ ఏంటి గాస్పెల్? మీరు మాట్లాడే మాటల్లో నుంచి నా ప్రశ్నకి ఒకటి యాడ్ చేస్తాను, కంటిన్యూ చేద్దరు కానీ అడగండి. ఏమన్నారంటే రాజు ఏలుచున్నాడు అని చెప్పడమే సువార్త అయితే, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. అదే కదా నేనన్న సందర్భానికి వీళ్ళు అడుగుతున్న ప్రశ్నకు దాన్ని బట్టి అర్థం ఏమవుతుంది అని అంటే, వీళ్ళ ఫార్మాట్ డిఫరెంట్, క్రైస్తవ ఫార్మాట్ కాదు ఇది, ఇది కొత్త ఫార్మాట్ ఏదో వేసుకున్నారు వీళ్ళు. నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రభువు ప్రకటిస్తున్నాడు అని అంటే, ఒక రాజుగా ఆయన ఇంకా ప్రార్థన ఎందుకు చేస్తా, ఎందుకు చేయమన్నాడు అన్నది, ఆయన రాజ్యం రావటం కోసం. మనకు రక్షణ వచ్చేసింది, వస్తూ ఉంది, రాబోతుంది. రాజ్యం వచ్చేసింది, వస్తూ ఉంది, రాబోతుంది. మనం రక్షించబడ్డాం, రక్షింపబడుతూ ఉన్నాం, రక్షింపబడతాం. ఇవన్నీ త్రికాలములను ఎన్కంపాస్ చేసుకునేటటువంటి ఐడియాస్. ఇవన్నీ ఈ ఐడియాస్ అన్ని కూడా అయితే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, తీర్చబడుతూ ఉన్నాం, ఒకనొక రోజు సంపూర్ణ నీతిమంతులుగా మారతాం. మనం ఆల్రెడీ దేవుని రాజ్య పౌరులం, ప్రస్తుతానికి పౌరసత్వంలో కొనసాగుతున్నాం, సంపూర్ణముగా ఆయన రాజ్యములోనికి ప్రవేశిస్తాం. ఇవి త్రికాలములను అర్థం చేసుకునే ఎన్కంపాస్ చేసేటటువంటి స్టేట్మెంట్స్. అవి త్రికాలములకు రాజు అయినటువంటి, త్రికాలములకు దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి నజరియా. మనకున్నటువంటి నజరియా ఏమిటి అని అంటే, నేను ఈ రోజు, రేపు, అవతల అన్నటువంటి ఈ సమయ పాబందీ, సమయానికి ఉన్నటువంటి సీమిత ఆలోచనల్లోనే నేను ఆలోచిస్తున్నాను. ఆయన ఏమంటున్నాడు? నీ రాజ్యం వచ్చునుగాక అని మీరు ప్రార్థన చేయండి. అదే యేసు ప్రభు దేవుని రాజ్యం మీ నడుమ ఉంది అని అంటున్నాడు. ఆల్రెడీ వచ్చేసింది అంటున్నాడు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్రెడీ దేర్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ యూ, మీ యందు అనగా మీ నడుమ ఉంది అని అంటున్నాడు. అదే యేసు ప్రభు నేను వచ్చినప్పుడు నా రాజ్యములో అని అంటున్నాడు. ప్రభు అంటేనే రాజు కదా, కరెక్ట్? సో పరలోకముందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక అన్నదే మా కోరిక. ఆ రాజ్యమును ఈ భూమి మీద సకల సృష్టిని తిరిగి సమీకరించి యేసు క్రీస్తునందు దేవునికి, ఒకనొక సమయంలో మానవుడు దేవుని రిజెక్ట్ చేయక ముందు ఎలాంటి సంబంధంలో ఉండేదో అలాంటి సంబంధంలోనికి తీసుకొని రావటానికి 100% మానవుడైనటువంటి యేసు క్రీస్తు వచ్చేశాడు. 100% దేవుడైనటువంటి యేసు క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించేశాడు అని చెప్పటమే కదా సువార్త. రండి ఇప్పుడు ఆ మార్గంలోనికి రండి అని పిలవటం కదా సువార్త. మరి ఏంటి, ఏం తప్పు చెప్పాను నేను? క్వశ్చన్ మీ ఆన్ దాట్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ విల్లింగ్ టు. నా తప్పుంటే నేను నన్ను క్షమించండి అని అడగడానికి కూడా నేను రెడీ కదా. పోనీ నేను చదివిన ఆ వచనంలో ఏమైనా సువార్త అన్నది లేదా, నేను సొంతంగా నా మనసులో నుంచి పెట్టానా? కాదే, చాలా స్పష్టంగా ఉంది అక్కడ. ఇంతకంటే స్పష్టంగా దేవుడు ఎలా రాయగలుగుతాడో నాకు కూడా అర్థం కావట్లేదు. ఏమని చెప్తున్నాడు? సువార్త ప్రకటించుచు. యేసు ప్రభు పుట్టలేదు,
యేసుప్రభు బ్రతకలేదు, యేసుప్రభు మరణించలేదు, యేసుప్రభు తిరిగి లేదు, కానీ సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరు ప్రకటిస్తున్నారు? యేసువార్త ప్రకటిస్తున్నారు. ఎవరికి ప్రకటిస్తున్నారు? చెరలో ఉన్న వారికి రాబోయే క్రీస్తు మరియు దేవుడే తిరిగి తన రాజ్యమును స్థాపించబోయే సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటన సంపూర్ణం ఎక్కడైంది? యేసు క్రీస్తు నందు అయ్యింది. సువార్తను ప్రకటించుచు, సమాధానమును చాటించుచు, సువర్తమానమును ప్రకటించుచు, రక్షణ సమాచారమును ప్రచురించు వారి పాదములు కామ నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో. ఏ సియోను? ఇప్పుడు సియోను ఎక్కడ ఉంది? యెరూషలేములో సియోను కొండ పైన. సియోను కొండ అన్నది దేవుని యొక్క సింహాసనమును సూచించేది. సియోను కొండ అన్నది దేవుని యొక్క ఆలయమును సూచించేది. దేవుని యొక్క ఆలయం అనగా కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి మానవుడు దేవునితో కనబరుచుకోవటానికి తన్ను తాను పరిశుద్ధపరచుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ఒక యాజక రూపంలో ఆయన సన్నిధికి వెళ్ళేటటువంటి ఒక అవకాశం. ఆ అవకాశాన్ని దేవుడు ఇప్పుడు ప్రపంచము యావత్తుకు ఇస్తున్నాడు. ఇది కేవలము ఒక జాతికి కాదు, కేవలము ఇస్రాయేలుకు కాదు, కేవలము యూదులకు కాదు, సర్వ ప్రపంచమును ఆయన తిరిగి తన కుటుంబముగా మార్చుకోబోతున్నాడు. ఆ రాజు వచ్చేశాడు అని చెప్పటమే కదా సువార్త. ఆ రాజు వచ్చేశాడు, ఇప్పుడు వచ్చేశాడు. ఆయన తన తన మార్గములను స్థాపించేశాడు. ద వేస్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మార్గములు. మీ మార్గములు నా మార్గములు కావు, కాబట్టి మీ మార్గాలను ఏంటి, మన మార్గములను విడిచి ఆయన వైపుకు అబౌట్ టర్న్ అని కొట్టటమే కదా రిపెంటెన్స్ అంటే. మారు మనస్సు అంటే, మారు మనస్సు అంటే ఏంటి? ఇప్పుడు ఏడవాలా ఇళ్ళ మాదిరి మనం కూర్చుని? అదే మారు మనస్సా? నో, మన మార్గములను విడిచి ఆయన వైపుకు తిరిగినప్పుడు ఏడుస్తాం. మన మార్గములను విడిచి ఆయన వైపుకు తిరిగినప్పుడు దుఃఖపడతాం, అయ్యో నేను ఇంత బాధ పెట్టానే నిన్ను అని. కానీ రిలీజియస్ కానోటేషన్ ఇది, కేవలము మత ప్రాతిపదికన చెప్పినటువంటి మాటనా? నో, సంపూర్ణమైనటువంటి మానవుడికి తన జీవితంలో ఉన్న అన్ని యాంగిల్స్, అన్ని కోణాలలో రావలసినటువంటి మార్పు. ఆ మార్పును గురించి, దేవుని యొక్క మార్గములను గురించి, ఆయన పాలనలో వచ్చేటటువంటి సుభిక్షత గురించి, ఆయన పాలనలో వచ్చేటటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనగా దాని ఏమంటారు, రూపాంతరము. ఏం రూపాంతరము? ఈ గుడ్ న్యూస్ ఏంటి ఇంతకు ఈ సువార్త అనంటే, గాడ్ ఈజ్ డూయింగ్ వాట్ హీ హాస్ ఆల్రెడీ ప్రామిస్డ్. లేఖనానుసారముగా ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో అది ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ ఏం చేశాడు? ఆయన సిలువలో తన ప్రజలను తనకు దూరం చేస్తున్నటువంటి అపవాదిని మరియు అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహములను జయించి తన వాటి తలకాయ చిత్తొక్కొట్టి పైకి లేచాడు. ఇప్పుడు హీఈస్ కింగ్ నౌ. నౌ ద వరల్డ్ ఈస్ నో మోర్ ద సేమ్. నౌ ద వరల్డ్ ఈస్ చేంజింగ్. ఇప్పుడు ప్రపంచమును మారుస్తున్నాడు. నువ్వు నేను దాంట్లో ఏజెంట్స్ని, వీఆర్ ఏజెంట్స్ ఆఫ్ దట్ మార్పు. ఆ మార్పుకు మనం ఏజెంట్స్. మన కారణంగా ప్రపంచం మొత్తానికి దేవునితో తిరిగి సంబంధం. ప్రపంచం ఈ దీనిని ఏమంటారు, దాన్ని ఏమంటారు, అది సమాధానపరచు పరిచర్య అని పిలుస్తారు. పౌలు అదేగా అంటున్నాడు, సమాధానపరచు. ఏం సమాధానపరచాలి? దేవునితో ప్రజలను సమాధానపరచాలి, దేవునితో సృష్టిని సమాధానపరచాలి, దేవునితో సంబంధములను సమాధానపరచాలి, దేవునితో సిస్టమ్స్ ను సమాధానపరచాలి. రాజకీయంలోకి ఎలాగ ఎంటర్ అయ్యారండి? ఈ మాత్రం తెలియకుండా నాకు అర్థం కాదు. మతం చెప్పే చెప్పండి, కంటిన్యూ చేద్దరు కానీ నేను ఇందులో మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. అసలు సువార్త అంటే ఏమిటి? నరక పాత్రులైన మానవ సమూహాన్ని మీరు అగ్నిగుండం నుంచి తప్పించుకోవాలంటే క్రీస్తు రక్తములో కడగబడాలి, ఆయన మనుషుల పాపముల నిమిత్తం సిలువపై రక్తం కార్చాడు అన్నదే కదా సువార్త. ఇది చెప్తేనే కదా రాజ్యంలో చేర్చబడతారు. మరి అలా అది చెప్పకుండా నీ రాజు ఏలుచుండడని చెప్తే అది సువార్త ఎలాగవుద్ది అన్నది మరో ఉద్దేశం. మీరేమంటారు? నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రక్షణ టీవీలో ఏదైతే ఉందో, దట్ ఈస్ నాట్ ది కాంప్రిహెన్సివ్ స్టేట్మెంట్ ఆఫ్ గాస్పెల్. అది మాత్రమే గాస్పెల్ కు నేను చెప్పలేదే ఎక్కడ. అది నేను సువార్తను ప్రకటించినటువంటి వీడియోలు లేవా? నేను సువార్త అంటే ఏంటో చేసినటువంటి టీచింగ్ లేదా? కొన్ని వందల వీడియోలు ఉన్నాయి కదా బయట, అవి కనబడలేదా? అవే కదా యాక్చువల్ గా ఇక్కడ చెప్పు. ఇక్కడ ఒక టెలివిజన్ లో జరుగుతున్నటువంటి డిస్కషన్ లో 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు ఒక మనిషికి ఉంటది. అంతలో ఎంత చెప్పగలమో అంతే చెబుతాం. ఇప్పుడు నేను మీకు ఏదైతే వివరిస్తున్నానో అది మొత్తం చెప్పగలిగానా? నో, దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఆల్రెడీ
దట్ ఐ డిడ్ నాట్ టచ్ అట్ ఆల్. నేను ఇంకా మీకు టచ్ అయినటువంటి కొన్ని వందల డైమెన్షన్స్ అందులో ఉంటాయి, కోణాలు అందులో ఉంటాయి. అది కానీ మీరు చెప్పింది మాత్రమే సువార్త, క్రీస్తు రక్తములో రక్షణ, అంటే యేసుక్రీస్తు మీ పాపముల మీద రక్తం చిందించాడు, మీరు చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి, అది సువార్త కాదని మీరు అనలేదు, కానీ ఇది మాత్రమే సువార్త అని మీరు ఫుల్ స్టాప్ పెట్టలేదు. అది కూడా సువార్తలో అది కూడా ఒక భాగం. అది ఓకే బ్రదర్, కానీ ఇది ఆలోచించండి, నేను యేసుక్రీస్తు యేసుక్రీస్తు రక్తంలో కడగబడద్దండి అని చెప్పానా? లేదు. నేను మీరు చీకటి విడిచిపెట్టి వెలుగులోకి రావద్దు అని చెప్పానా? అది సువార్త కాదని చెప్పానా? నేనేమని చెప్తున్నాను, ఏంటి యేసుక్రీస్తు రక్తంలో కడగబడబడమంటే అని చెప్తున్నాను, ఏంటి పాప క్షమాపణ అంటే అని చెప్తున్నాను, పాపం అంటే ఏంటి అని చెప్తున్నాను. మీరు పాపం అంటే మోరలిస్టిక్ గా దాన్ని ఆపుతున్నారు. నేను పాపం అంటే దేవుణ్ణి రిజెక్ట్ చేయడం అని గురించి మాట్లాడుతున్నాను. నేను ఐఎమ్ టాకింగ్ ఇన్ ఏ మచ్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్ ఆల్టుగెదర్. మీరు మతం బోధిస్తున్నారు, నేను మానవత్వమును దేవుని దేవుడు మరియు మనిషికి ఉన్న సంబంధాన్ని నేను మాట్లాడుతున్నాను. మీరు మతంలో వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అని ఒప్పుకుంటూనే అక్కడితో ఆగకండి, దేర్ ఇస్ లాట్ మోర్ అని చెప్తున్నాను. నేను ఎక్కడా దాన్ని ఇది చేయట్లేదు. నేను దేనితో కంటెంట్ చేస్తున్నాను, దేన్ని ఒప్పుకోవట్లేదు అని అంటే, మీ ఉద్దేశంలో వేదాలు చూపించి ఇదిగో ఇది ఇక్కడ వెలుగు ఉంది ఈ వెలుగుకు రండి అని అంటే నేను ఒప్పుకోను అని చెప్తున్నాను. నేను చెప్పేది అది కదా, నేను అక్కడికి వస్తున్నాను. పురాణాలు చూపించి ఇక్కడ ఇక్కడ రక్తం ఉంది ఇక్కడ కడుక్కోండి అంటారేంటి, అక్కడ ఏం రక్తం లేదని చెప్తున్నాను. మీ మాట కొనసాగింపుకో ప్రశ్న, ఇప్పుడు దేవునితో సంధి చేసుకోవాలంటే అన్య సమాజాన్ని, మీరు నమ్ముతున్న దేవీ దేవతలు ఎవరో రక్షించలేరు, కేవలం ఏసే రక్షణ అని చెప్పాలి కదా, ఏసే రక్షణ అని చెప్పాలి కదా. ఆ యేసుక్రీస్తు మీరు నమ్మిన గ్రంథాల్లో ఉన్నాడు, ఆ యేసును నమ్మండి, దేవీ దేవతలు కాదు, ఏసే ఎవరైతే నేను చూపిస్తున్నానో, ఎవరైతే ప్రస్తావించారో ఆ యేసునే మేము ప్రకటిస్తున్నాము కదా, దాని ద్వారా రక్షణ వస్తుంది కదా, కాదంటారా అని అంటున్నారు. ఎవరు కాదన్నారు? ఇదేం, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, లేని సమస్యను ఒకటి క్రియేట్ చేసి ఆ సమస్యకు మేము సమాధానం చెప్పి చూసారా అవతలని మేము గెలిచామని చెప్పే పద్ధతి ఇది. ఇది ఒక లాజికల్ ఫ్యాలసీ. నేను చెప్పని దాన్ని చెప్పానని వాళ్ళు ఊహించుకుని దానికి వాళ్లే సమాధానం చెప్పుకుని ఓ అయిపోయింది అని చెప్పుకోవడం. నేను అలా చెప్పలేదు కదా. ఇప్పుడు నేనేమని చెప్తున్నాను, చాలా సరళంగా చెప్తున్నాను, అరే బాబు మీ దేవీ దేవతలు కరెక్టా కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పౌలు ప్రకటించినటువంటి సువార్త ఏమిటి, కైసర్ అగస్తస్ దేవుని కుమారుడిగా ప్రకటించుకున్నాడు, క్షమించండి, కైసర్ తిబేరియస్ దేవుని కుమారుడిగా ప్రకటించుకున్నాడు, కైసర్ అగస్తస్ దేవునిగా ప్రకటించుకున్నాడు. ఆ కాయిన్ ను చూపించి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇది కైసర్ అగస్తస్ యొక్క ఆలోచన రా బాబు, ఇది వాడికే ఇచ్చేసే, కానీ నువ్వు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నావు, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ డిఫరెంట్ ఇమేజ్ అని మాట్లాడుతూ ఆయన అంటూ అదే దాన్ని కొనసాగిస్తూ పౌలు ఎవరితో కంటెంట్ చేశాడు, సీసర్ను కైసర్ను కలవడం కోసం, ఆయన రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం కోసం నానా తిప్పలు పడలేదా? ఎందుకు? ది ఓన్లీ రీజన్ ఈస్ ఈ ఆ రోజుల్లో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి మతం, అతి ప్రధానమైనటువంటి పాపులర్ మతం, ఎక్కడ చూసినా విగ్రహాలు, ఎక్కడ చూసినా గానీ గొప్ప గొప్ప విగ్రహాలు చూపించినటువంటి కల్ట్. ఏం కల్ట్ అది? కైసర్ కల్ట్ అని పిలుస్తారు దాన్ని. ఇది హిస్టరీ, ఇది మనకు అర్థం కాదు, ఎందుకంటే మనము కేవలము ఒక ఇజంలో ఆగిపోయాం. బయటకు వచ్చి చూస్తే హిస్టరీ కనిపిస్తుంది, కైసర్ తిబేరియస్ దేవుని కుమారుడు కాదు, కైసర్ అగస్తస్ దేవుడు కాదు, యేసు క్రీస్తు దేవుని కుమారుడు, సొటీరియోన్ అంటే ఆయన రక్షకుడు, కైసర తిబేరియస్ రక్షకుడు కాదు అని చెప్పడం కోసం మాట్లాడినటువంటి మాట, ఉపయోగించినటువంటి పదం రక్షణ, రక్షకుడు అన్న పదం. కైసర్ అగస్తస్ థియోన్ కాదు, పరలోకమందున్న మా తండ్రి అని మా ప్రభు బోధించాడు, ఆయన థియోస్ అని చెప్పడం కోసం మాట్లాడింది సువార్త, ఆ ప్రకటన. సో మీ దేవీ దేవతలు నిజమైన వాళ్ళు కాదు అని చెప్పడం కోసం కృష్ణుడు కృష్ణతత్వం యేసుక్రీస్తులో ఉంది అని చెప్పాలా? ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. అంటే మీ దేవీ దేవతలు మిమ్మల్ని రక్షించలేరు అని అంటే రామతత్వం యేసుక్రీస్తులో ఉంది అని చెప్పాలా? ఎట్లా, ఏం లాజిక్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారు? ఏ లాజిక్ పోనీ నాకు అర్థం కాలేదు. పోనీ మీకు అర్థం ఏంటో చెప్పండి విజయ్ కుమార్ గారు, నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను.
ప్రశ్నించడానికి మాత్రమే ఉన్నారు, మీరు నన్ను ప్రశ్నించకండి. మిమ్మల్ని గంగమ్మ పరిశుద్ధాత్మ ఎలా అవుతుందో చెప్పండి మాకు. జటాజూటముల ఎందు గంగమ్మ ఆయన ఆయన నిర్బంధించినట్లుగా పరిశుద్ధాత్ముని తీసుకుని వచ్చి ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడు అని చెప్తే ఇందులో మీ దేవి దేవతలు రక్షించలేరు, యేసుక్రీస్తు రక్షిస్తాడు అనేది ఎక్కడ కనిపిస్తుంది? అందుకనే చిన్నజీరు స్వామి గారు ఆ వాళ్ళతో వాళ్ళతో జరిగిన చర్చలు అన్నాడు కదా, ఇంకేముంది మీ చర్చిల్లో మా విగ్రహాలను తీసుకుని పెట్టి వెళ్ళండి అందరూ ముక్కుకుంటారు అనలేదా? ప్రజలకు అదే అర్థమవుతుంది సార్, అదే అర్థమవుతుంది, అదే అర్థమవుతోంది చూసి నవ్వుకుంటున్నారు, అది మీకు అర్థం కావట్లేదు, అందుకనే మేము విభేదిస్తున్నాం. ఓకే రైట్. రోమాపత్రిక 12వ అధ్యాయంలో మీ మనసు మారి రూపాంతరం పొందాలి అనేది ఆల్రెడీ మారు మనసు పొంది బాప్తిజం పొందిన విశ్వాసులకు చెప్పాడు. రక్షణే పొందకుండా చీకట్లో ఉన్న వారికి కాదు కదా, కాబట్టి వారికి ఆ వేదాల్లో లేకపోతే వారి గ్రంథాల్లో ఉన్నాడు. నేను ఇంతకు ముందే చెప్పాను నేను మీకు, రక్షణ అన్నది వన్ ఫైన్ ఈవినింగ్ ఎవరో వాక్య పరిచర్ చేసినప్పుడు విశ్వాసులకు చెప్పాడు వారికి. నేను అక్కడికే వస్తున్నా. విశ్వాసులు అంటే వాళ్ళు అన్న రక్షణ విశ్వాసులు వీటిని గురించి వీటిని కొంచెం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి కదా. రక్షణ అన్నది తక్కన జరిగిపోయేది కాదు. ఓకే, రక్షణ అన్నది ఒక చోట మొదలవుతుంది, ఒక క్షణం మొదలవుతుంది, ఆ క్షణం నువ్వు ప్రభువుకు కమిట్ చేసుకున్నావు, కానీ రక్షింపబడుతూ ఉంటావు, సంపూర్ణముగా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు సంపూర్ణంగా రక్షింపబడతావు. రైట్, ఇది బైబిల్ చెప్పేటటువంటి సిద్ధాంతం. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కనిపిస్తుంది. మొదట మీరు ఏమయ్యారు, మీరు హౌ యు ఆర్ అడాప్టెడ్ ఇన్ టు హిస్ ఫ్యామిలీ, హౌ యు ఆర్ జస్టిఫైడ్, నౌ హౌ యు ఆర్ హౌ యు ఆర్ శాంక్టిఫైడ్, ఏ విధంగా నువ్వు రక్షణలో కొనసాగుతూ నిన్ను పరిశుద్ధీకరించుకుంటున్నావు, పరిశుద్ధపరచబడుతున్నావు. ఆ రూపాంతరము చెందటం అనేది రక్షణలో భాగం, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ మైండ్. ఈ లోకంలో ఉన్న సిస్టమ్స్ ప్రకారంగా నువ్వు పనిచేస్తావా, దేవుని సిస్టమ్ ప్రకారం పనిచేస్తావా? ఈ లోకంలో ఉన్న సిస్టమ్ చెప్తోంది నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఇన్ని లక్షలు తీసుకోవచ్చు అని. దేవుని సిస్టమ్ చెప్తా ఉంది ది అదర్ పర్సన్ ఈజ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ అని. నువ్వు దేని చేత పరిపాలించబడుతున్నావు? ఈ లోకంలో ఉన్న సిస్టమ్ చెప్తా ఉంది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అంటే అవతలి వాడిని తొక్కైనా సరే ముందుకెళ్ళాలి. దేవుని సిస్టమ్ చెప్తా ఉంది ఒక మంచి సమరయుడు లాగా గాయపడిన వాడు అక్కడ నీకు కనిపిస్తూనే వాడిని కట్టి తీసుకెళ్లి ఇన్నులో పెట్టి వాడికి కావలసినటువంటిది కూడా చూసుకోగలిగితే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అని చెప్తోంది. ఈ లోక మర్యాద ఏం చెప్తోంది? నువ్వు అవతలలను పాలించాలి అని అంటే నువ్వు పెత్తనం చేయాలి. కానీ దేవుని రాజ్య మర్యాద ఏం చెప్తోంది? సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్తోంది. దేర్ ఆర్ టూ ఆపోజిట్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్. ఏ సిస్టమ్ ద్వారా నువ్వు పరిపాలించబడుతున్నావు? హనుమంతుడి సిస్టమా, కృష్ణతత్వ సిస్టమా, రామతత్వ సిస్టమా? నేను కావాలని చెప్పట్లేదు. ప్రతి విగ్రహము వెనుక ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే, ప్రతి విగ్రహం వెనుక ఒక డాక్టర్ని ఉంటుంది. రాముడి వెనుక వాళ్ళు కట్టినటువంటి ఒక 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 డాక్టర్ని ఉంది. ఏంటా డాక్టర్? రైట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్. నేను ప్రశ్నించేది అదే. నువ్వు ఆ తత్వాన్ని తీసుకొని వచ్చి ఈ తత్వం ఆ తత్వం ఒకటేంటే ఎట్లా? మనసు మారి రూపాంతరము చెందటం అంటే ఒక తత్వమును విడిచి ఇంకొక తత్వములోనికి దినదిన ప్రవర్తమానముగా ఎదగటం. రాత్రికి మనం అవ్వకపోవచ్చు. నేను ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వెంటనే నేను సంపూర్ణంగా మారిపోతానా? ఎవరు మారరు. బొట్టు పెట్టుకున్నవాడు పెట్టుకుంటూనే ఉంటాడు, భార్యను కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు, ఉంపుడుగత్తును పెట్టుకుని పెట్టుకుంటూనే ఉంటాడు, మెల్లిమెల్లిగా తాగుతూనే ఉంటాడు, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. వాక్యము, దేవుని యొక్క పర్స్పెక్టివ్, వాక్యము యొక్క ఈ సిస్టమ్, వాక్యము యొక్క ఈ నడవడిక, వాక్యము యొక్క పద్ధతి, వాక్యము నేర్పేటటువంటి ఆయన పరిపాలనలో ఆయన రాజ్యములో నువ్వు పౌరుడిగా ఉండాలంటే నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో మనం నేర్చుకుంటూ ఉండగా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తూ ఉంటే ఆయన మనం ఎదుగుతాం. దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ అని అంటారు. మన శరీరములు ఇప్పుడు విత్తబడతాయి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బాడీ, మనము నూతన శరీరముతో బయటకు వస్తాం. రామా, అది సువార్త కాదా? మన పోనీ వీళ్ళు చెప్పే సువార్తలు రిజరక్షన్ ఎక్కడ ఉంది చెప్పండి? సరే, నేను చెయ్యి ఎత్తాను, పరలోకం పోతాను, ఆ తర్వాత ఏంటి?
ఏది రిజరక్షన్ ఏది? రైట్, ఏం చెప్తున్నావు నువ్వు? అది ప్లూటార్క్ చెప్పిన సువార్త, పౌలు చెప్పిన సువార్త కాదు. అది ప్లేటో చెప్పిన సువార్త, అది పౌలు చెప్పిన సువార్త కాదు. పౌలు చెప్పిన సువార్త ఏంటి? రిజరక్షన్ ఆఫ్ బాడీస్, మన శరీరాలు తిరిగి లేస్తాయి, రూపాంతరము చెందుతుంది. పౌలు చెప్పిన సువార్త ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్పిరిట్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్, మన రూపాంతరము చెందే మనసు, రూపాంతరము చెందినటువంటి శరీరములు కలిసి మనము నూతన ఆకాశము నూతన భూమి అనేటటువంటి ఆయన యొక్క పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తాము. ఇది కదా సువార్త, ఇది కదా మన నిరీక్షణ. ఏది మరి రిజరక్షన్ లేకుండా ఎక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మ 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 అంటారేంటి? రైట్, యేసు రక్తము చేత, మరొక ప్రశ్న అన్న, యేసు రక్తము చేత తమ పాపమును కడుక్కోకుండా దేవునితో సంధి సమాధానం చేసుకోకుండా చనిపోయే వాళ్ళు నరకాగ్నిగుండంలో పడుతున్నారని మీరు నమ్ముతున్నారా, లేక నమ్ముతున్నారా దీన్ని? దేన్ని అంటే? యేసు రక్తము చేత సంధి చేసుకోకుండా, తమ పాపమును కడుక్కోకుండా. యేసు రక్తం లిటరలా? లిటరల్ అంటే యాక్చువల్ గా రక్తం వచ్చి పడుతుందా మీ మీద? రైట్, అంటే దీనికి వివరణ నేను మామూలుగా అడుగుతున్నా, నా వివరణలో భాగమే ఈ ప్రశ్న. ఒక్క ప్రశ్న పెద్ద వివాదం అవుద్ది మరలా. మీరు ఈ ఒక్క మాట ఇందాక నేను ఎందుకో ఈ లోక సిస్టమ్, ఈ లోక సిస్టమ్ ఇన్ని లక్షల కట్నం తీసుకోమని చెబుతుంది. అంటే కట్నం తీసుకోవడం అనేది చట్టవిరుద్ధం కదా, మళ్ళా ఈ మాటను మళ్ళా వివాదం చేయొచ్చు. నేను చట్టవిరుద్ధం గురించి మాట్లాడట్లేదు. లోక మర్యాద అలా ఉంది, కరెక్ట్. ఈ లోకంలో ఉన్న చట్టం, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్న చట్టము ప్రకారంగా ఏమి, నువ్వు అవతలి వ్యక్తిని కావాలనుకుంటే విడాకులు ఇచ్చేయచ్చు. కానీ క్రీస్తు చట్టం క్రీస్తు మర్యాద కాదు కదా. రైట్, నేను చట్టాన్ని దేవుని రాజ్య మర్యాదతో పోల్చట్లేదు. మన పిలుపు ఏంటి అని అంటే రాజ్యవాసులుగా ఈ లోక సిస్టమ్స్ ని చేంజ్ చేయటం. అలాంటి అందరికీ సమానమైనటువంటి, అందరికీ దేవుని యొక్క సన్నిధి వచ్చి నిలబడేటటువంటి, అందరి దగ్గర దేవుడు వచ్చి ఇమ్మానుయేలుగా జీవించగలిగేటటువంటి ప్రపంచమును మనము తయారు చేస్తున్నాం. న్యూ క్రియేషన్, నూతన సృష్టి. యెషయా గ్రంథం కొన్ని చదవాలా ఏంటి? మీకు తెలిసిన విషయం కొత్తదేం కాదు. నూతన సృష్టి కార్యంలో మనం భాగం అంటున్నాను. ఇకపోతే ఇక మీరు అడిగేది ఏంటి, నరకం ఏంటి? మాట్లాడున్నారు లిటరల్ అన్నారు, అవును. మళ్ళీ ఇది ఒక పెద్ద వివాదం అవుతుంది. అవ్వాలి, ఎందుకంటే ఆయన పుస్తకం రాశాడు కదా, లిటరల్ అవుతుందని. నేను లిటరల్ నమ్మట్లేదు. యేసు రక్తములో కడగబడటం అని అంటే యేసు క్రీస్తు ఈ లోకములో ఈ లోకాన్ని ఏలేటటువంటి అపవాదిని జయించటం కోసం తన శరీరమును, ఆయన సిస్టమ్, ఆయన యొక్క పద్ధతి ఏంటి, అవతల వాడు బలవంత పెడితే నేను ఇంకా ఎక్కువ బలవంత పెడతాను అనేది కాదు. నేను తగ్గించుకొని ఆ తగ్గింపులో సంపూర్ణమైన మానవత్వమును ప్రదర్శించటం ద్వారా మానవుల పైన అధికారం చలాయిస్తున్నటువంటి అధికారి యొక్క తలను తొక్కుతాను. అదే సిస్టమ్ను ఆయన తన శిష్యులకు నేర్పాడు. మీలో ఎవరైనను నాయకుడై అవగోరిన ఎడల వాడు పరిచారకుడై ఉండవలెను. ఈ ఏ సిస్టమ్ అయితే, ఏ పద్ధతినైతే, ఏ రాజ్య నియమాలనైతే ఆయన నేర్పించాడో ఆ రాజ్య నియమాలను ఆయన సిలువలో చూపించాడు. చూపించి తిరిగి లేచిన తర్వాత మత్తయి సువార్త 28లో ఏమంటున్నాడు, ఇప్పుడు నాకు పరలోకమందును భూలోకమందును సర్వాధికారం, అధికారమును తిరిగి సంపాదించాడు. సర్వాధికారము నా దగ్గర ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించు. ఏంటి సువార్త? మా సారుకు అధికారం వచ్చిందని చెప్పడమే. తండ్రి కుమార పరిశుద్ధాత్మయందు బాప్తిసం, ఏంటి ఆ ఏంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మయందు బాప్తిసం ఇవ్వటం అని అంటే, టు జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ దే ఆర్ లాయల్ టు దిస్ కింగ్, ఈ నూతన ఈ నిజమైన రాజుకు, ఈ నిజమైన అధికారికి. ఎవరైతే ప్రేమతో అధికారం చూపిస్తాడో, ఎవరైతే ప్రేమ చేత నిన్ను కడతాడో, ఎవరైతే ప్రేమతో ఈ సమాజాన్ని కడుతున్నాడో, ఆయనకు నీ సంపూర్ణమైన నమ్మకత్వం, సంపూర్ణమైన విశ్వాస్యత చూపిస్తావా అని పిలవటమే కదా. అలా పిలిచే క్రమంలో, అలా పిలవటాన్నే యేసు క్రీస్తు రక్తము చేత కడగబడటం అంటారు. లేదు,
లిటరల్ గా పైనుంచి షవర్ లో రక్తం వచ్చి మీద మీద పడుతుంది అని మన మనోళ్ళు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పానండి. పుస్తకం రాశారు కదా, అది కూడా ఒక వివాదం, దాని ముందు మాట్లాడుకుందాం. క్రైస్తవానికి తప్పేమి, ఇది కొత్త ఏం కాదు కదా. అక్కడికే వస్తున్నాను నేను. అడగమంటారా? అడగండి. ఓకే, ఏ విధము చేతనైనను దేశ రక్తమునందు విశ్వాసం ఉంచుటకు కన్విన్స్ చేసే పవిత్ర బాధ్యత సంఘం మీద ఉంది, కాదంటారా మీరు? ఏ విధము చేతనైనను అనే పదాన్ని, అంటే ఏ విధము చేతనైనా, ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలన, అందరికి అందరి వాడి వలె ఉన్నానని పౌలు గారు మాట్లాడినట్టు మొదటి కొరింది పత్రిక 9:20 అక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. దాని గురించి మనం ఇప్పుడు దాన్ని ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ మనకు నచ్చినట్లు వాడకూడదు. అంటే ఆ పదాలు ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపదాన్ని బాగుంది అయ్యే ప్రయోగిస్తున్నారు అంటే కాదంటారా? కన్విన్స్ చేస్తే తప్పేంటి? సంఘం మీద ఆ బాధ్యత లేదంటారా? సంఘానికి ఉన్న కన్విన్స్ అనే పదాన్ని మీరు కన్విక్ట్, కన్విన్స్ ఇలాంటి పదాలు వాడుతున్నారు అనేది మీ మెయిన్ పాయింట్ లో కనిపిస్తా ఉంది. నేను మాట్లాడతాను ఇప్పుడు దాని గురించి. ఓకే ఓకే. యోహాను సువార్త 14:14 ప్రభువు వారికి పరిశుద్ధాత్మనిస్తానని చెప్పాడు, రైట్? ఎవరికి? శిష్యులకు. అవును, పరిశుద్ధాత్మనిస్తానని చెప్పాడు. దానికి ముందు ఆయన వాళ్ళని పరిచర్య కోసం పంపుతూ వాళ్ళ మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పి, మీరు వెళ్ళేటప్పుడు ఫలాన ఫలాన చేయండి, ఫలాన ఫలాన చేయకండి అని చెప్తూ పంపించాడు. సో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క మనతో ఉన్న సహవాసము యొక్క పని ఏమిటి అని అంటే, మనం ఏం పని చేయాలి, దేనికోసం? 16:16 చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం కన్విన్స్ చేయాలి, ఎవరిని కన్విక్ట్ చేయాలి అన్న విషయం మనకు ఇక్కడ తెలిసిపోతుంది, అంతే కదా? 16:16 అయితే అనగా ఆయన సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్య సర్వసత్యములోనికి, యోహాను 16:13 నుంచి అవుతున్నాడు, చదువుతున్నాను. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను, ఆయన తనంతట తానేగాక ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను గురించి మీకు తెలియజేయను, ఆయన నా మాటలలో నుంచి నా వాటిలో నుంచి తీసుకుని మీకు తెలియజేయను గనక నేను నన్ను మహింపరచను, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలో నుండి తీసుకుని మీకు తెలియజేస్తాడు. బేసిక్ గా పరిశుద్ధాత్మ మనకి ఎందుకు ఇవ్వబడ్డాడు అనే దాని యొక్క స్పష్టత ఇక్కడ కనిపిస్తా ఉంది. యేసు క్రీస్తు యొక్క టీచింగ్, యేసు క్రీస్తు యొక్క పద్ధతి, ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క సన్నిధి మనకి ఇవ్వడము పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పని. ఆయన ఏం చేస్తాడు మన దగ్గర, ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చూడండి ఈ సంగతులు మీతో, అయితే నేను మీతో సత్యమును చెప్తాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యుద్ధకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యుద్ధకు వస్తాడు. ఆయన వచ్చి పాపమును గూర్చి, నంబర్ వన్, దేని గురించి? పాపమును గూర్చి. నీతిని గూర్చి, నంబర్ టూ కదా. మరియు తీర్పును గూర్చి. ఎవరిని ఒప్పింపజేస్తాడు? లోకమును ఒప్పింపచేయను, 8వ వచనం, లోకమును ఒప్పింపచేయును, సమస్త లోకమును పాపమును బట్టి, సమస్త లోకములో ఉన్న వారికి తీర్పును బట్టి, సమస్త లోకములో ఉన్న వారికి దేని బట్టి? నీతిని బట్టి ఆయన ఒప్పుకోలులోనికి తీసుకుని వస్తాడు. దిస్ ఈస్ హిస్ మినిస్ట్రీ. ఎవరి ద్వారా? సంఘము ద్వారా. ఈ శిష్యులకు ఇచ్చింది అందుకు, మీకు అందుకే మీ దగ్గరికి ఆయన వస్తున్నాడు కదా. ఒప్పింపచేయను, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు. దానికి వివరణ మనం ఏదో కొత్తగా కొత్త డెఫినేషన్లు తీయకుండా ఆయనే చెప్పేస్తున్నాడు. విశ్వాస్యత నా పైన లేదు కాబట్టి లోకానికి అది పాపము. దట్ ఈస్ వాట్ సిన్ ఈజ్. ఆ పాపమును గురించినటువంటి ఒప్పుకోలు. 11వ వచనం నేను చదువుతున్నాను, పోనీ మీ బైబిల్లో చూడండి సరే ఎలా ఉందో. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గురించి. నౌ యు టెల్ మీ వాట్ ఈస్ సిన్. ఏంటి సిన్ అంటే, పాపం అంటే దేవుణ్ణి తిరస్కరించడమే పాపము, దేవునితో విశ్వాస్యత లేకపోవటమే పాపము, క్రీస్తును అనుసరించకపోవటమే పాపం. క్రీస్తు అనంటే ఇంటి పేరు కాదు పగడాల మాదిరి. క్రీస్తు అంటే అభిషిక్తుడైన రాజు అని అర్థం, ప్రభువు అని అర్థం. అందుకనే యేసు ప్రభువు అని పిలుస్తున్నాం మనం. ప్రభువుకు విశ్వాస్యత చూపించకపోతే, లాయల్టీ చూపించకపోతే అదే పాపం. ఆ పాపము మీద ఆ పాపమును ఒప్పింపచేస్తాడు లోకానికి. అదే మన మిషనరీలు చేశారు. అరే మనుషులను చంపకండ్రా, అది రాజుకి ఇష్టం లేదని చెప్పారు. అరే పిల్లల్ని చంపకండ్రా, అది రాజుకి ఇష్టం లేదని చెప్పారు. అరే పై వస్త్రం వేయకుండా ఆడపిల్లల్ని ఎందుకు ఆపుతున్నారు, అది తప్పు, రాజుకి ఇష్టం లేదని చెప్పారు. అనగా రాజుకి ఇష్టం లేదు ఎక్కడ కనిపిస్తుంది? బైబిల్లో కనిపిస్తుంది. బిబ్లికల్ సిస్టమ్ ఈ ప్రపంచములో నేర్పించటమే సువార్త.
బిబ్లికల్ సిస్టమ్స్ ను ప్రపంచంలో పెట్టడం, అదే మిషనరీస్ చేస్తున్నారు ఈ రోజుకు, అదే లీగల్ బ్యాటిల్ గా చేస్తున్నారు, పొలిటికల్ బ్యాటిల్ గా చేస్తున్నారు, సోషల్ బ్యాటిల్ గా చేస్తున్నారు. మీరేమంటున్నారు, మతం చెప్తున్నారు, మా మతంలోకి రండి, మా మతంలోకి రండి. ఇది ఇక్కడ నేను కంటెంట్ అవుతున్నాను, అంతేగాని వాళ్ళు చెప్పేదా నాకు ఇబ్బంది ఏమీ లేదు, నేను కంటెంట్ అయింది ఇక్కడ. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను. లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి పాపమును గురించి, తండ్రి యొద్దకు వెళ్ళటం వలన ఇంకోటి ఏంటి, ఆయన వచ్చి పాపమును గురించి నీతి, సరే లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గురించి, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గురించి. అంటే నేను ఇక్కడ ఉంటే నా వేజ్ ఏంటో మీకు తెలుసు, నేను ఎట్లా ఆలోచిస్తానో మీకు తెలుసు, నేను ఏం చేస్తానో మీకు తెలుసు, ఏం మాట్లాడుతానో మీకు తెలుసు. నా దగ్గరికి ఫలానాడు వచ్చాడు, ఫలానా క్వశ్చన్ వేసాడు, ఫలానా ఆన్సర్ చెప్పాను. నా దగ్గరికి ఫలానా ఆమెను తీసుకొచ్చారు, కొట్టాలనో వద్దానన్నారు, నేను అమ్మ అని చెప్పాను. నా దగ్గరికి నేను వెళ్ళి ఫలానా చోట భోజనం చేస్తూ ఉంటే నువ్వేంటి పాపలతో వాళ్ళతో ఉంటున్నావు అని అంటే, అరే బాబు నేను వచ్చింది వీళ్ళ కోసం అని చెప్పాను. నా గురించి నేను మీ ముందు చెప్పుకున్నాను, నేనేంటో మీకు తెలుసు. కానీ ఇప్పుడు నేను లేను కాబట్టి ఆయన ఏం చేస్తాడు, నీతిని గురించి చెప్తాడు. అంటే నేనేం చేయాలనుకుంటున్నానో ఆ నీతి, నా మార్గాలలో ఉన్న నీతి ప్రభు అయిన యేసు క్రీస్తు మీకు కనబడడు కాబట్టి, ఆయన కనిపించని దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన ఒప్పింపజేస్తాడు. ఇక మూడవది ఏంటి, తీర్పు. తీర్పు అంటే ఏంటి, ఇప్పుడు ఏసీ వాళ్ళను చికెన్ 65 చేయాలా, ఇదే తీర్పా, దట్ ఈస్ వాట్ యూ థింక్? నాకేమనిపిస్తుంది ఇక్కడ, ఏం కనిపిస్తుంది ఇక్కడ, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గురించి. ఎవరికి తీర్పు, లోకాధికారి, లోకాధికారికి తీర్పు వచ్చేసింది అనగా సంపూర్ణముగా దేవుని నుంచి ఎడబాటైపోతాడు, ఓడిపోయిన వాడవుతాడు, సంపూర్ణముగా ఉనికిలో లేకుండా పోతాడు. అలాంటి వాడికి తీర్పు వచ్చేసింది, మీరు వాడిని అనుసరిస్తే మీ గతి అదే, నన్ను తృణీకరిస్తే మీ గతి అదే. నేను చెప్పొద్దు అంటున్నానా తీర్పును గురించి, చెప్పండి. ఓకే, మూడు విషయాలు ఆయన మన మధ్యకి వచ్చింది, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, మూడు చెప్పండి. సువార్త అంటే మళ్ళీ వేరేది ఏదో చెప్తారేంటి మరి, ఇందులో మీకు ఎక్కడ వేదం కనిపించింది, ఇందులో మీకు ఎక్కడ కృష్ణతత్వం కనిపించింది, ఇందులో మీకు ఎక్కడ గంగమ్మ కనిపించింది, నేను అదే అడుగుతున్నా. ఆయన ఏమని రాస్తాడు పుస్తకంలో, గంగమ్మ దాంట్లో మునిగి తేలితే పాపాలు పోతాయని అనుకుంటున్నారు కానీ నేను మునగాల్సింది పరిశుద్ధాత్మలో, అది అదొక కంపారిజనా, ఏది తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు మీరు అనేది నా ప్రశ్న. ఏ విధముగానైతే క్రీస్తులను రప్పించడమే కదా, దాన్ని మోసం అంటారు. వాళ్ళు అంటున్నది మేము కన్విన్స్ చేసి క్రీస్తులను నడిపిస్తున్నాం, అది నీ పని కాదు, నీ పని కాదు కన్విన్స్ చేయటం. నీ పని ఏంటంటే లోకానికి పాపం గురించి చెప్పడం, అనగా దేవుణ్ణి తిరస్కరించద్దు అని చెప్పడం. నీ పని ఏంటంటే యేసుక్రీస్తు నీతి గురించి చెప్పడం, వాట్ ఆర్ ది రైట్ సిస్టమ్స్ అని చెప్పటం. నీ పని ఏంటంటే ఈ లోక మర్యాదలో మీరు అనుసరిస్తున్నారు కానీ ఆ అనుసరించేటటువంటి అపవాది లేకపోతే ఈ సిస్టమ్స్ కు నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆల్రెడీ తీర్పు పొందాడు, మీకు అదే గతి పడుతుంది అని చెప్పటం. మీరు కన్విన్సింగ్ అంటారేంటి, ఇలా చెప్పడం వల్ల అన్య జనులు మారరు, మీకు ఆత్మల భారం లేదంటున్నారు, మీరేమంటారు? బైబిల్ అలా చెప్తే నేను ఒప్పుకుంటాను, వాళ్ళు చెప్తే ఎందుకు ఒప్పుకుంటాను? ఎందుకంటే ఇది వినడానికి బాగున్నా కానీ బైబిల్ అనేది అంగీకరించదు కాబట్టి. వినడానికి కూడా బాగలేదు, వినడానికి కూడా బాగలేదు. ఎందుకు బాగలేదు, ఎందుకు బాగలేదు అని అంటే మీరేమనుకుంటున్నారంటే లోకంలో ఉండే వాళ్ళకి ఇవేవి తెలియవు, మీరు చేసే ట్రిక్లు జిమ్మిక్లు వాళ్ళకి తెలియవు, ఓ ఊరికే మీరు చెప్పేస్తా ఉంటే తల ఊంచేసుకుని నమ్మేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు అరే అనుకుంటారు. ఏమిరా వందల మంది అలా రక్షింపబడ్డారని అంటున్నారు కదా, ఏంటి రక్షింపబడలేదా? నేనేమంటున్నానంటే మీరు వాడే మాధ్యమాలు, మీరు వాడే మాధ్యమాలలో ఒకవేళ అవి తప్పుడు మాధ్యమాలైనప్పటికీ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న తర్వాత సంఘములో ఆయన అటాచ్, సంఘానికి అటాచ్ అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు యొక్క నీతి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క లాయల్టీ లేకపోతే ఆయన యొక్క విశ్వాస్యత చూపించటం కారణం చేత ఆయన దినదిన ప్రవర్తమానముగా యేసుక్రీస్తు ప్రభువు వలె రూపాంతరము చెంది ఒకనొక సమయంలో ఆయన పోలికలోనికి రావటానికి అవకాశం ఉంది అనే చెప్తున్నాను నేను. నేను దాన్ని డినై చేయట్లేదు. ఇప్పుడు అలా రక్షింపబడిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అనే స్టేట్మెంట్ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అది వాళ్ళు అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు, నేను ఇవ్వను.
నేనేమంటున్నానంటే ఆ మాధ్యమాల నుంచి వచ్చిన వారి సంఖ్య టోటల్ క్రైస్తవ సంఘంలో 0.00005 ఉంటదా, 0001 ఉంటదా? దానికోసం టోటల్ 100% క్రైస్తవానికి నువ్వు ఒక బిల్ వేస్తావా, దానిపైన ఒక దాన్ని ఏమంటారు మేడ్ ఇన్ ఇండియా అని ఒక స్టిక్కర్ చిక్కిస్తావా? అది నేను అడుగుతున్నా. అది మోసం కాదా? రైట్. అది నేను అడిగేది మీ పద్ధతి తెలియక చేసిన పద్ధతులు వేరు, తెలిసి అరే బాబు ఇది 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 బైబిల్ ప్రకారంగా ఉంది, ఇది బైబిల్ ప్రకారంగా లేదు అని మాట్లాడినప్పుడు తెలుసుకున్న తర్వాత కూడా నేను ఇదే చేస్తాను, నేను ఇలా చేసి మోసం చేస్తేనేముంది బా, మోసం చేసి కూడా నేను ప్రభు దగ్గరికి తీసుకొస్తాను అని మీరు అనుకుంటూ ఉంటే, నా ఉద్దేశంలో మీరు ఇంకా ప్రభు నీతిని అర్థం చేసుకోలేదు, మీరింకా ప్రభు యొక్క మార్గాలను అర్థం చేసుకోలేదు. ఆయన మార్గాలలో మీరు అనుకుంటున్నారు మీరేదో సహాయం చేస్తామని, ఆయనకు మీ సహాయం అక్కర్లేదు. పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించబడ్డాడు, ఆయన నడిపింపు చొప్పున మీరు నడిస్తే చాలు, మిగిలింది ఆయన చూసుకుంటాడు. ద వేస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేస్ ఆఫ్ యూ. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు ఆత్మల భారం ఉన్నవాడు ఇలా ఇలా మాట్లాడతాడు, ఆయన చూసుకుంటాడు మనం ఇంతవరకే మన పరిమితి లేదా పరిమితి. నేను ఇలా మాట్లాడుతున్నాను అంటేనే ఆత్మల భారం ఉందని కదా అర్థము. ఓకే, లేకపోతే నేను ఇంటర్వ్యూకి ఎందుకు రావాలి? మీరు పిలిస్తే నేను ఎందుకు మాట్లాడాలి? ఆత్మల భారం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఆత్మల భారం ఉంది కాబట్టి ఏమి, ఆత్మల భారం ఏంటి? నాకు ఓన్లీ ఆత్మ మీద భారం కాదు, నాకు సంపూర్ణ మానవుడి పైన భారం ఉంది. ఆత్మల భారం అన్నది ఒకవేళ వారి ఉద్దేశంలో ఒక మనిషిని గురించి అయితే ఎస్ ఉంది. ఎలా ఉంది? మోసం చేసి కాదు, మతంలోకి పిలిచి కాదు. నో, అది కాదు నా ఉద్దేశంలో ఆత్మల భారం అంటే. ఆత్మల భారం అంటే నువ్వు మా సంఘానికి వస్తేనే రక్షింపబడినట్లు అని నేను నమ్మను, అది కాదు నేను చెప్పేసి వార్త. ఆత్మల భారం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించు, ప్రభు అయిన యేసు క్రీస్తు నిజమైనటువంటి లోకరక్షకుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన నేర్పినటువంటి ఈ ఆయన సువార్తలో భాగమైనటువంటి సమానత్వము, ఆయన సువార్తలో భాగమైనటువంటి అందరికీ సుభిక్షత, ఆయన సువార్తలో భాగమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్, ఆయన సువార్తలో భాగమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బాడీ, అన్నీ కలిపి మనం ఒక నూతన జీవంలోనికి ప్రవేశించబోతున్నాం. అలా ప్రవేశించినప్పుడు నూతన సృష్టిని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు విఆర్ ఆల్రెడీ దాని ఏమంటారు సిటిజన్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యంలో మనం పౌరులము. ఆ పౌరసత్వాన్ని కొనసాగిస్తాం. ఒకనొక రోజు ఆయన మనల్ని విజిట్ చేస్తాడు మళ్ళీ. ఆ సమయంలో ప్రపంచమంతా దేవుని రాజ్యముగా మారిపోతుంది. సో ఇది ఆత్మల భారం. నువ్వేమంటున్నావు ఆత్మల భారం అంటే నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావు, ఇది నీ ఆత్మల భారం. ఐ డోంట్ వాంట్ టు సీ లైక్ దట్. నేను ఎక్కడికి పోతున్నాను అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, నా ప్రభువుతో నేను ఉంటున్నానా అన్నది నాకు ఇంపార్టెంట్. నా ప్రభు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను. దాని పేరు నువ్వు పరలోకం పెడతావా పెట్టు, నాకు ప్రాబ్లం లేదు. నా ఫోకస్ పరలోకం కాదు, నా ఫోకస్ దేవుని రాజ్యం, యేసుక్రీస్తు యొక్క సువార్తలు, అలాగే బైబిల్ మొత్తం దేవుని రాజ్యం గురించి మాట్లాడుతుంది. కాబట్టి నేను దేవుని రాజ్యమునికి స్టిక్ అవుతున్నాను. ఆయన వచ్చి మన మధ్య నివాసం చేస్తాడు. ఆ నివాస యోగ్యమైనటువంటి జీవితం, నివాస యోగ్యమైనటువంటి ప్రపంచములను, నూతన ఆకాశమును, నూతన భూమిని ఆయన ఈ పాత వాటిని దహించి వేసి, ఇందులో ఉన్న కల్మషాన్ని దహించి వేసి నూతనముగా తయారు చేసినప్పుడు అందులో నేను ఉంటాను. దట్ ఈస్ మై హోప్. అదే క్రైస్తవ హోప్. అదే పరలోకం అంటే. యాక్చువల్ గా పరలోకం అంటే అదే. వీళ్ళ ఉద్దేశంలో దాన్ని ఏమంటారు, మొన్న ఎవరో పాటల కచేరీ పెట్టుకున్నట్టు పరలోకం అంటే పాటల కచేరీ అనుకుంటున్నారు పొరపాటున. కాదు. ఓకే, రైట్ అన్న. సహోదరులరా, సోదరి మనులరా, నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఇది డిబేట్ కాదు, నేను కేవలం ప్రశ్నించడానికి మాత్రమే కూర్చున్నాను, ఆయనతో ఆర్గ్యూ చేయడానికి, వాదన చేయడానికి నేను కూర్చోలేదు. కాబట్టి నేను అడిగిన దానికి ఆయన సమాధానం చెబుతాడు. విన్నవారు ఆయన మాటల్లో యథార్థత ఉందో లేదన్నది మాత్రమే మీరు గమనించండి, అది కూడా నిష్పక్షపాతంగా విమర్శనాత్మకంగా మీరు దాన్ని గమనించండి. నేను ఇంతో ప్రవీణ్ పగడాల గారితో డిబేట్ చేయడానికి కూర్చోలేదు. జరుగుతున్న పరిణామాల్లో ఏంటి, ఇంకా మీరు ఎంతవరకు ఇలా వ్యవహరిస్తున్న దాంట్లో మీరు తగ్గినట్టు కనిపించలేదని నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటిని అడగడానికి పిలిచా. సో విన్నవారు గమనించాలని కోరుతున్నాను. అన్న మరొక ప్రశ్న,
మీరు రక్షణ టీవీ వేదికగా మాట్లాడుతూ ఒక పదం అన్నారు, అది వినేవారికి చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా, లేదా మీరు బైబిల్ని అలా భావించినట్టుగా అవతల వారు కూడా క్రియేట్ చేస్తున్నారో, లేకపోతే వారు దాన్నే ప్రజెంట్ చేస్తున్నారు అన్నది కనబడుతుంది. ఏంటంటే అది, మీరు బైబిల్లో కరివేపాకు మాటలు తీసుకుని అనే పదాన్ని ఉపయోగించారు. బైబిల్లో ఉన్న వచనాలను లేదా బైబిల్లో ఉన్న దేవుని మాటలను కరివేపాకుతో పోల్చారు అన్నది, ఈయన అంత దేవునిపై అంత ప్రేమ ఉన్నవాడైతే ఇలా ఇలా అంటాడా అనే ఒక మాట కనబడుతుంది. మీరేమంటారు? నా ఉద్దేశము బైబిల్ వచనాలు కరివేపాకు వచనాలని కాదు. ఓకే, బైబిల్ వచనాలను వీళ్ళు ఒక కరివేపాకులాగా వాడుతున్నారు అనేది నా ఉద్దేశం. ఓకే, మీ ఇంటెన్షన్? నా ఇంటెన్షన్ కాదు, ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, రీట్రేట్ చేసి చెప్తున్నాను. ఓకే, రైట్. వీళ్ళు రాముని కథంత సోదెంత చెప్పి మధ్యలో బైబిల్ ఒక వచనం అట్లా పెట్టి కరివేపాకు మాదిరి తాళింపేస్తారు. చూసారా, పోపు పోపు పెట్టడం అంటారు. అలా బైబిల్ వచనం ఒకటి వేసి ఇందుకు యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నారు. అలాంటి అలాంటివి చేయకండి అని చెప్పడం నా ఉద్దేశం. అదే చెప్పాను. ఆ పదం పలకడంలో మీ ఉద్దేశం ఇది? ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఓకే, దీన్నే బైబిల్ వచనాలను బైబిల్ మాటలను బైబిల్ కరివేపాకు వాళ్ళు రాసిన పుస్తకాల్లో అదే అదే భావం కనిపిస్తుంది. వాళ్ళు చెప్పే సర్మన్స్ లో అదే భావం కనిపిస్తుంది. అన్ని పిటకథలు చెప్పి లాస్ట్ లో దేవుని వచనం ఒకటి కరివేపాకులాగా చూపిస్తారు. ఇది నా ఉద్దేశం. అంటే కరివేపాకు న్యూట్రిషన్ కోసం వాడేది కాకుండా పోపు కోసం, పోపు పెట్టడం కోసం వాడతారు కదా, ఆ టైప్ లో వీళ్ళ కథలన్నీ చెప్పుకుని మధ్యలో ఒకటి కొత్తిమీర ఒకటి కొంచెం కరివేపాకు చూపించినట్లుగా దేవుని వాక్యాలను చూపిస్తున్నారు వీళ్ళు. ఈ రోజు కూడా నా స్టాండ్ అదే. ఓకే, రైట్ అన్న. మరొక మాట, మీరు మత మార్పిడి చేయకండి, సువార్తను ప్రకటించండి, మత మార్పిడి చేయకండి అని మీరు అన్నట్టుగా, అంటే మత మార్పిడి అనేది, స్వచ్ఛంద మత మార్పిడి అనేది రాజ్యాంగబద్ధమే, అది ఉన్నతమైన పరిణామమే. ఒకవేళ మత మార్పిడి చేస్తున్నారు అని ప్రవీణ్ పగడాల గారు అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా ఆయన వ్యతిరేకించినట్టే, మత స్వాతంత్ర పక్కన ఆయన ధిక్కరిస్తున్నట్టే అని ఇంకొక మాట దానికి యాడ్ చేస్తూ, రాజ్యాంగ ప్రాథమిక హక్కునే కాదన్నట్లు బలవంతంగా కాక స్వచ్ఛందంగా తార్కికంగా అభిప్రాయ మార్పిడి తప్పు కానప్పుడు ఎవరిని మార్చాలి, ఎందుకు మార్చాలి, అసలు అలా ఎందుకు అన్నారు? మీరు మత మార్పిడి చేయకండి అన్న మాట ఎందుకు అన్నారు? చూడండి, నేను చేసిన డిబేట్స్ తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసినంత వరకు అందరూ కాకపోయినా కొద్దో గొప్ప ప్రజలు చూసే ఉంటారు. ఓకే, నేను దాన్ని ఏమంటారు, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులతో, బీజేపీ వాళ్ళతో, విహెచ్పి వాళ్ళతో, పండితులతో, ధర్మ సంస్కర్తలతో, అంతకుముందు రక్షణ వేదిక కానప్పుడు ఇస్లాం సోదరులతో అందరితో విభేదిస్తూ మాట్లాడుతూ వచ్చాను. అభిప్రాయ మార్పు, మత మార్పు అన్నది స్వచ్ఛందంగా జరిగితే దాన్ని నేను అసలు మత మార్పిడిగా చూడనే చూడను. ఓకే, నేను మత మార్పిడిగా దీన్ని చూస్తాను అని అంటే, కళ్ళబొల్లి కాకమ్మ కథలు చెప్పి మీ నాయన మా నాయన ఒకడే, మా అల్లా మీ యేసు ఒకడే, మా ఖురాను మీ బైబిల్ ఒకటే, మా వేదం మీ బైబిల్ ఒకటే, మా పురాణం మీ బైబిల్ ఒకటే, రామతత్వం యేసుతత్వం ఒకటే, రామతత్వం కృష్ణతత్వం గంగమ్మ వీళ్ళందరినీ మిక్సీలేసి తీస్తే యేసుప్రభు వస్తాడు, ఇలాంటి మాటలతో విభేదిస్తున్నాను. దాన్ని నేను లూక్రటివ్ లేకపోతే ప్రలోభ పెట్టేటటువంటి మత మార్పిడిగా చూస్తాను, అబద్ధాలు చెప్పేటటువంటి మత మార్పిడిగా చూస్తాను. ఇంతకంటే స్పష్టంగా మీకేమైనా చెప్పాలా? ఏది దాగింది కాదు కదా, ప్రజలందరికీ తెలుసు కదా నేనేం మాట్లాడతానో ఏం చేస్తానో. టెలివిజన్ లోనే కాదు, అసలు ఇంతకుముందు రక్షణ టెలివిజన్ కు రాకముందు నుంచి కూడా నేను ఇదే పందా కదా, అందరికీ తెలిసిన విషయమే. అభిప్రాయ భేదం ఉండటం తప్పు కాదు, అభిప్రాయ భేదం లేదు అన్నటువంటి కొత్త ఒక మతాన్ని సృష్టించడం తప్పు అంటున్నాను. మళ్ళీ చెప్తాను ఈ విషయం, అభిప్రాయ భేదం ఉండటం తప్పు కాదు. ఇస్లాంకు క్రైస్తవానికి అభిప్రాయ భేదం ఉంది, వాటిని అంగీకరించి స్వీకరించి మనం సహోదరులుగా ఉండొచ్చు. నాకు ఈ రోజుకు కూడా ఫోన్ చేసి మాట్లాడే ముస్లిం సోదరుడు లేరా? నేను డిబేట్ చేసినటువంటి ముస్లిం సోదరులు నన్ను ఇళ్ళకి పిలవరా?
నేను వాళ్ళతో మాట్లాడినా చేస్తాను, ఎందుకు మాట్లాడినా? అభిప్రాయ భేదం ఉన్నా వారితో మీరు మాట్లాడతారు, అభిప్రాయ భేదం ఉన్నా వారితో కలిసి తిరగగలిగేటటువంటి విశాలమైన దృక్పథాన్నే క్రైస్తవత్వం అంటారు. రైట్. కానీ మా నాయన మీ నాయన ఒకటే, మీరు మేము ఒకటే, ఏం అభిప్రాయాలు లేవు, ఏమి అభిప్రాయ భేదం లేదు, మనమంతా ఒకటే అని మోసం చేయటానికి క్రైస్తవం అనరు, దాన్ని మోసం అని అంటారు. దాన్ని మీరు మత మార్పిడి అన్నారు, దాన్ని మత మార్పిడి అంటారు. ఎందుకనరు? అది కూడా ఎలాంటి మత మార్పిడి? కళ్ళబొల్లి కథలు చెప్పి చేసే మత మార్పిడి, తాయిలాలు చూపించే మత మార్పిడి అంటాను నేను. అలాంటి చేయొద్దు. ఎందుకు చేయాలి? అలాంటి చేస్తున్నారు కాబట్టి మనకు మనల్ని ప్రజలు అలా తక్కువగా చూస్తున్నారు కదా. ఓకే, దీనికి మనం చేయాల్సింది ఇప్పుడు మీరు సమాధానం చెప్పారు, అందుకే మిమ్మల్ని కొడుతున్నారు అనే పదాన్ని కూడా ప్రయోగించారు. మీరు మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి అందుకే మీరు మిమ్మల్ని కొడుతున్నారు అనే పదాన్ని మీరు ప్రయోగించారు. అయితే మరి హతసాక్షులైన వారిని మీరు ఖండిస్తున్నట్టుగా లేదా ఆ మాట అని వారి ప్రశ్న, వారు అంటున్న మాటను నేను ప్రశ్నగా తీసుకుంటున్నాను. ఉదాహరణ అపోస్తలులు. అర్థమైంది మీరు చెప్పేది నాకు. హతసాక్షులను వీళ్ళు ఓన్ చేసుకోవాలని 10 జన్మలు కష్టపడినా వీళ్ళు ఓన్ చేసుకోలేరు. హతసాక్షులు ఏనాడు కూడా రామతత్వంలో యేసుప్రభుని చూడలేదు. హతసాక్షులు ఏనాడు కృష్ణతత్వం రామసత్వం మిక్సీ చేస్తే యేసుప్రభు వస్తాడని చెప్పలేదు. హతసాక్షులు జస్ట్ ఇన్ ద మార్టిర్. ఎందుకు హతసాక్షి అయ్యాడు? కైసర్ అగస్తస్, కైసర్ తిబేరియస్లను త్రిణీకరించి ఆనాడు ఉన్నటువంటి రోమా సామ్రాజ్యాధిపతులను సైతము ఛాలెంజ్ చేసినందుకు నడి రోడ్డును మీద పెట్టి చంపారు. స్టెఫెన్ హతసాక్షి ఎందుకయ్యాడు? వాళ్ళు అంగీకరిస్తున్నటువంటి ఫలానా ఫలానా డాక్ట్రిన్, మీరు తప్పు, మీరు చేసే తప్పు, మీరు నక్షత్ర దేవతను కీను మోసినోళ్ళు మీరు, కానీ దేవుణ్ణి తృణీకరించారు, దేవుని రాజ్యాన్ని తృణీకరించారు, ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రాజ్యం వచ్చిందని చెప్పినందుకు హతసాక్షి అయ్యాడు. మీ ఇష్టం వచ్చిన పేర్లు చెప్పండి, ఫలానా అగస్త ఫలానా వాడు హతసాక్షి అయ్యాడు చెప్పండి, నేను మాట్లాడుతున్నా ఆయన గురించి. ఇది వాళ్ళు తలక్రిందులు పెట్టి పైన కాళ్ళు పెట్టి వాళ్ళు 10 జన్మలు ఒకవేళ వాళ్ళు నమ్మేటటువంటి ఈ హైందవ క్రైస్తవం ప్రకారం జన్మలు ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. ఒకవేళ అలాంటివి ఉంటే అది చేసినా కానీ హతసాక్షులను వాళ్ళు హైజాక్ చేయలేరు. ఎందుకంటే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా వ్యతిరేకిస్తున్నట్టు, హతసాక్షుల్ని మీరు ఖండిస్తున్నట్టుగా 100% కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏనాడు కూడా ఏమి మత మార్పిడి, వీళ్ళు చేసే మత మార్పిడిని గురించి వత్తాస పలకలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఖండించాడు, ఖండించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు? అరే కృష్ణుడికి మాకు సంబంధమే లేదంటుంటే ఆయన, రాముడికి మాకు సంబంధమే లేదంటుంటే, వీళ్ళు కలుపుకొని తిరుగుతుంటే ఈయనను వాళ్ళు వీళ్ళు ఆయన బొమ్మ పెట్టుకుని రాజకీయ పార్టీ పెట్టుకుని వీళ్ళు ఆయనను అవమానిస్తున్నారు. ఇది ఆయనకు అవమానం. రీసెంట్ గా కొంతమంది దాన్ని ఏమంటారు, ఈ బహుజన సమాజానికి చెందినటువంటి వాళ్ళు వీడియోలు పెట్టడం మీరు చూడలేదా? ఎంతమంది పెట్టలేదు? ఒకరా ఇద్దరా? ఏంటి ఇది, ఇదేంటిది? మేము ఇంత కష్టపడి పోరాడి ఫలానా సిస్టంలో నుంచి బయటకు వస్తే అదే సిస్టంలోనికి మళ్ళీ నెట్టుతారేంటి వీళ్ళు అని అంటున్నారు కదా వాళ్ళు కూడా. వాళ్ళకున్నంత ఇంకితం కూడా మనకుండదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 100కి 100 పాళ్ళు క్రైస్తవుడు. ఇది నా అనాలిసిస్, ఇది నా అనాలిసిస్. మీరు నూటికి 100 పాళ్ళు క్రైస్తవుడు. ఆయన బహిర్గతంగా ఒకనొకరు రాజకీయ పరంగా ఒకవేళ నిరీశ్వరవాదమైనటువంటి దాన్ని ప్రజల వద్దకు తీసుకుని వస్తే, దాని వెనుక ఆయన బాప్తీసం తీసుకుంటానని 300,000 మందితో ముందుకు వస్తే, ఉన్నటువంటి పూనాకు సంబంధించినటువంటి బిషప్ గారు నేను ఇవ్వలేను అని చెప్పిన కారణం చేత ఆయన తీసుకున్న నిర్ణయం వేరే. ఓకే, కానీ దీని గురించి మరొకసారి వివరంగా మాట్లాడదాం అవకాశం, మరి మాట్లాడదాం. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నికార్స్ అయినటువంటి క్రైస్తవుడు. కృష్ణతత్వం రామతత్వం ఏమి గంగమ్మ తల్లి క్రైస్తవుడు కాదు. మీరు ఎక్కువగా గంగమ్మ తల్లి ఎక్కువ ఉపయోగిస్తున్నారు, ఏమంటారు అనుకున్నా ఉన్నదే ఐకాన్ ప్రజలకు అర్థమవుతుంది సార్. ఓకే ఓకే, నేను 100 సార్లు మాట్లాడినా గానీ నేను చెప్పాలనుకున్నది చెప్పాలి అని అంటే ఒక ఐకాన్ యూజ్ చేస్తేనే అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తుంది.
అందుకే మాట్లాడుతున్నాను. ఎలా కృష్ణతత్వం క్రీస్తు అవుతాడు, ఎలా రామతత్వం క్రీస్తు అవుతాడు, ఎలా గంగమ్మ తల్లి పరిశుద్ధాత్ముడు అవుతాడు, నాకు కొంచెం వివరించండి అని నేను అడుగుతున్నాను. అర్ధనారీశ్వరుడు ఏంటి, యేసు క్రీస్తు ఏంటి, ఏంటి లింక్, ఎలా లింక్ పెడతారు మీరు దాన్ని? మేము ఒప్పుకొని మీ ఇజాన్ని నెత్తికేసుకుని తిరగాలనా? మీ ఇజం మీదే అని చెప్తున్నాం మేము, విభేదిస్తున్నాం. దేంట్లో క్రైస్తవం అని చెప్పకండి దీన్ని. మీ ఇజం పెట్టుకోండి, మేము వద్దంటామా? రాలా హరి కృష్ణ, రాలా వద్దన్నమా? మీరు అలాంటి వాళ్ళే ఒకరు అనుకుని గమనైపోతాం. ఓకే, రైట్. ఇప్పుడు మీ మాటల్లో మీరు మాట్లాడుతుండగా మరి భారతదేశంలో ఒరిసా రాష్ట్రం గ్రహంస్థైన్ గారిని ఎందుకు కాల్ చంపారు మీకు తెలుసా? మీరు చెప్పగలరా అన్నట్టు ప్రశ్నించారు. అంటే గ్రహం స్టేన్స్ గారిని ఎందుకు కాల్చారు అని అంటే, నేను చెప్తున్నాను కదా, గ్రహం స్టేన్స్ గారిని ఎందుకు కాల్చారు అని అంటే, ఆయన కుష్ఠరోగుల్లో 100% మనుషులను చూడగలిగాడు. కుష్ఠరోగులు పుండ్లు కాలుతూ ఉంటే వాళ్ళని తీసుకెళ్లి చెత్తకుప్పల్లో వేసి కాల్ చేసేటటువంటి సిస్టమ్ ఒకటి మన దేశంలో ఉండింది, ఉండేది. ఆ సిస్టమ్ ను ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసి అలా కాదు, నాకివ్వండి, వీళ్ళు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క రాజ్య వారసులుగా నేను చేసుకుంటాను అని చెప్పి వాళ్లకు ఆయన శుశ్రూతలు చేశాడు, వాళ్లకు పరిచర్యలు చేశాడు, వారికి కట్లు కట్టాడు, వాళ్ళను నిజమైన మానవులుగా అంగీకరించాడు, నిజమైన మానవులుగా ఆలంగనం చేసుకున్నాడు. అది భరించలేని వాళ్ళు. మా సిస్టమ్ ను నువ్వు ఎలా ఛాలెంజ్ చేస్తావు? ఎట్లా మేము వెలేసినటువంటి పాపము కారణంగా వీడికి ఫలాన్ని వచ్చింది, వీడిప్పుడు బహిష్కృతుడు, వీడు చచ్చిపోవాలి, వీడిని కాల్ చేయాలని మేము చెప్తూ ఉంటే, నువ్వు వచ్చి వాడికి దర్జానిచ్చి, నువ్వు వచ్చి వాడికి డిగ్నిటీనిచ్చి వాడిని మాకు సమానంగా నిలబెడతాను అని అంటే మేము ఊరుకుంటామా? మా వ్యవస్థ వేరు. మా వర్ణ వ్యవస్థలో చాతుర్వర్ణములు, చాతుర్వర్ణాల తర్వాత ఈ ఇలాంటి రోగిష్ఠులు, వీళ్ళని అసలు మేము మనుషుల లెక్కలో వేసుకోము. వీళ్ళు థింగ్స్, దీస్ ఆర్ నాట్ టు బి టచ్ నాట్ టు బి ఈవెన్ థాట్ ఆఫ్. వీళ్ళ గురించి ఆలోచించడం కూడా మాకు పాపం. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మాకు, మా సమాజంలో, మా ఎదుట వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు, వాళ్ళ పిల్లలు ముందుకెళ్తారు, ఆదివాసులతో కలిసి వాళ్ళు భజనలు చేసుకోవటం మేము ఒప్పుకుంటామా? ఇది వాళ్ళ సమస్య. దాన్నే క్రైస్తవం అని పిలుస్తారా? నో ప్రాబ్లం నాకు. దాన్ని మీరు క్రైస్తవం అని పిలిస్తే నో ప్రాబ్లం. కానీ డెఫినెట్ గా ఇందులో యేసు, ఇందులో ఈ కుష్ఠరోగుల్లో రామతత్వం, కృష్ణతత్వం, గంగమ్మ, విభీషణుడు, దుర్యోధనుడు ఎక్కడ లేడు. బైబిల్ ఉంది, దేవుని రాజ్య విలువలు ఉన్నాయి, దేవుని రాజ్య పౌరసత్వం ఉంది, దేవుని రాజ్యంలో వచ్చే డిగ్నిటీ ఉంది, మనిషిని మనిషిగా చూసేటటువంటి ఆలోచన ఉంది. ఇంతకంటే ఏం కావాలి రుజువు? ఓకే అన్న, చివరగా ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నతో మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. పాప పరిహారం కలగాలంటే రక్తం చిందించకుండా జరగదు. అది చేసింది ఏసి. పాప పరిహారం కలగాలంటే రక్తం చిందించకుండా జరగదు. నా ప్రశ్న కంప్లీట్ అవునే ఉంది. అది చేసింది ఏసే అని మనం చెబితే, వారు అంటారు అన్యమతస్థులు, హైందవులు అనుకుందాం కాసేపు మన భారతదేశంలో, వారు ఏమంటారంటే మీ గ్రంథంలో అలా రాసుకున్నారు అని అంటారు. అందుకోసం మీ గ్రంథాలలో కూడా రక్త ప్రోక్షణ ఉంది అని చెబితే వారు కన్విన్స్ అవుతారు. ఆ విధంగా చెబితే నష్టం ఏంటి? అంటే అడిగింది అడుగుతున్నాను అనుకోకండి, నా ప్రశ్నలో కొన్ని యాడ్ చేశాను నేను. అంటే కామన్గా అడిగే ప్రశ్నకు కొన్ని విషయాలు యాడ్ చేశాను. వారు అంటారు అలా మీ గ్రంథంలో మీరు రాసుకున్నారు, అది మీ కల్పన, అది మీరు కల్పించుకున్నారు, కానీ అది ఏం కాదు అని అంటారు. అందుకోసం వారి గ్రంథాల్లో నుంచి ఇదిగో మేము ప్రకటించే చేసి ఇదిగో మీ గ్రంథాల్లో కూడా ఉన్నాడని చెబితే వాళ్ళు కన్విన్స్ అవుతారు కదా. దీనివల్ల లాభమే కదా, నష్టమేముంది? దీనికి మీ సమాధానం? కనిపిస్తుంది సార్? ఇది కనిపిస్తుంది. దీపక్ చోప్రా. దీపక్ చోప్రా, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్, జీసస్ ద స్టోరీ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఇదే పద్ధతిని దీపక్ చోప్రా ఉపయోగించి కన్విన్స్ చేస్తున్నాడు తెల్లోలను. ఏమని? యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ఈ ఎన్లైటన్మెంట్ అనగా దాన్ని ఏమంటారు, తపస్సు చేస్తే వస్తుంది చూడండి వెలుగులోనికి, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడటం, అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఆలోచన, ఆ ఆలోచనలోనికి వెళ్ళినటువంటి వాళ్ళలో యేసుక్రీస్తు ఒకడు అని చెప్పడానికి మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ముఖ్యంగా యోహాను సువార్తను వాడాడు.
ఎట్లయితే మన ఈ భిన్న విజాలలో వాటిని వీటిని ఎత్తుక్కొని ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఓకే, ఇది మాకు మాత్రమే వచ్చు అని అనుకోకండి, అందరికీ వచ్చింది. అవతలోడు అదే చేస్తాడు, అవతలోడు అదే చేస్తాడు. మీరు నేను ఒక 5 ఏళ్ల క్రితం ఆలోచిస్తే, మన తెలుగు 6 ఏళ్ల క్రితం ఆలోచిస్తే, తెలుగు రాష్ట్రాల్లో భయంకరంగా క్రైస్తవులు ముస్లింలు అవలేదా? అయ్యారు. ఆపలేదా మనం? పోరాటం, పోరాటం కాదు, మసీదులుగా మారిన చర్చిలు మళ్ళీ మళ్ళీ చర్చిలయ్యాయి. రైట్ అండ్ రైట్. మసీదులుగా మారిన చర్చిలు మళ్ళీ చర్చిలయ్యాయి తెలంగాణలో 3 చోట్ల. ఎలా అయ్యాయి? మా అల్లా మీ యేసు ఒకటే అని చెప్పినట్లు అయ్యాయా? నో, బైబిల్ బైబిలే అని చెప్పినందుకు అయ్యాయి. నేను ముస్లింనే అని చెప్పి అస్సలాం వాలేకం అని చెప్పినందుకు అయినాయా? నో. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. అలా చెప్పగలిగితే క్రైస్తవుడు, అలా చెప్పగలిగితే క్రైస్తవ సేవకుడు, లేకపోతే మోసగాడు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. దీనికి అసలు అంత ఆలోచన ఏంటి? మోసగాడు. లేదు ఉందని చెప్పేవాడు మోసగాడే, ఉంది లేదని చెప్పేవాడు మోసగాడే, బురుడి కొట్టించేవాడు, మోసం చేసేవాడు అబ్రకదబ్రా. ఎందుకది మనకు అవసరమా? క్రైస్తవంలో పోనీ అవసరమా? క్రైస్తవానికి అవసరమా? అది క్రైస్తవ సమాజము దాన్ని హర్షించదు. క్రైస్తవ సమాజం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అబ్రకదబ్రాలు చేసి ప్రజలను లోపలికి తీసుకుని వచ్చి మందిని పోగేసుకుంటే మనం ఏదో గొప్ప అయిపోతామని అనుకుంటే అది ప్రభు అయిన దేవుని రాజ్యంలో చెల్లదు, వాళ్ళ జీవితాల్లో చెల్లదు, మన జీవితాల్లో చెల్లదు, ఎక్కడా అది పనికిరాదు. క్వాలిటీగా దేవునికి, యేసుక్రీస్తు ప్రభువును అనుసరించాలి అన్నటువంటి ఆలోచనతో ఆయనను అనుసరించేటటువంటి మనుషులు మన జీవితం అంతా కష్టపడితే ఒక్కరొచ్చినా చాలు, ఒక్కరొచ్చినా చాలు, మన సొంత పిల్లలు వచ్చినా చాలు. క్వాలిటీ, క్వాలిటీ ఇన్ ఫాలోయింగ్ జీసస్, యేసుక్రీస్తును నమ్మకంగా ఉన్నదిన్నట్లుగా మిళితం లేకుండా, ఏమి హనుమంతుని తీసుకురాకుండా, రాముని తీసుకురాకుండా, నాకు నచ్చాడు కాబట్టి దీపక్ చోప్రాని తీసుకురాకుండా, శ్రీశ్రీ కవితల్లో నేను చూపించాను సువార్తందని, నా పోస్టులు చూడండి, నావి ఆరుద్ర పాటల్లో సువార్త చూపించాను, ఆరుద్ర పాటలు వినిపించాను. అవును, మీ పోస్టులు చూస్తే వింతగా అనిపించాయి. అంటే మీ ఉద్దేశం అదా? అది నిజం. వినిపించమంటారా పోని చెప్పండి. నాగుల చవితి, నాగమ్మ అంటే ఇంకెవరో కాదు, ఆయన నాగులకు సైతం దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పలేమా? వాళ్ళ లాజిక్ తీసుకుంటే ఓకే చెప్పచ్చు, అందుకే చెప్పలేం. ఓకే, మీరు అనేది అలా అంటున్నారా? ఓకే, అబ్సల్యూట్లీ. నేను అందుకే ఆ పోస్ట్ పెట్టాను. ఆరుద్ర రాసినటువంటి పాటల్లో అంటే మీ పోస్టులు గ్రహించలేనంత అంటే ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. ఒకవేళ అలా అపార్థాలు అయ్యాయేమో, మీ ఉద్దేశం ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి. నా స్టాండర్డ్ ప్రజలకు అర్థమైతే నో ప్రాబ్లం, అర్థం కాకపోతే దట్స్ ఓకే. నేనేమి నన్ను డిఫెండ్ చేసుకోవడానికి తిరగని. ఐ నెవర్ డిఫెండ్ మై సెల్ఫ్. నేను యేసు ప్రభువును ఆయన ఇచ్చేటటువంటి పిలుపును, ఆయన చెప్పినటువంటి దాన్ని ఏమంటారు టీచింగ్స్ ను డిఫెండ్ చేసుకుంటాను, కానీ నన్ను నేను ఎప్పుడు డిఫెండ్ చేసుకున్నాను? ఉదాహరణ, పానకాలు చిమ్మిళ్ళు కానుకగా తెచ్చాము, ముంగిట ముత్యాలు ముగ్గులుగా పెట్టాము, భక్తితో నిన్ను గుర్చి పాటలు పాడాము, సిరి సంపదలు ఇచ్చి మురించవయ్యా. యేసుక్రీస్తుని ఇట్లా ప్రార్థన చేయలేమా? అంటే ఈ విధంగా ఎందుకు చేయకూడదు? ఆరుద్ర పరిశుద్ధాత్మవంతుడై ఆయన నోట జాలువారిన స్వార్థ ప్రార్థనా గీతం తరించండి భక్త జనమా అని పెట్టాను, ఏంటి తప్పు చెప్పే? అవును, ఆ మధ్య కాలంలో డిసెంబర్ లో ఒక పాట ఎవరో పెట్టాడు, అంటావో ప్రభు అంటావో ప్రభు అని కూడా యేసు ప్రభు కాపాదించాడు అంటే అలా కూడా చేయొచ్చు. వీళ్ళు సంపూర్ణ రాత్రి పాటలు పాడుతుంటారు కదా, అటు పంపించండి, అది కూడా పాడతారు. కలవేణుర నావక గోపవధు శతకోటి మృతాత్స్పర కోటి సుమాత్ ప్రతిపల్ల వికాభి మృతాత్ సుఖదాత్ వసుదేవ సుతాత్పర వరంకరయే. ఎంత మంచి గాస్పల్ ఉందండి ఇందులో. అంతరే అర్థం కాకపోతే అది నిజమనుకుంటారన్నా మీరు? అలా మాట్లాడకండి. అసలు ఎంత లోతైన స్వార్థ ఉంది ఇందులో. అంటే ఇలా కూడా చెప్పొచ్చు, కిట్టించగలిగితే అంటున్నారు మీరు? కరెక్ట్, అదే ఆయన చేస్తున్నాడు అంటున్నాను. చెప్పొచ్చు కాదు, ఆల్రెడీ చెప్తున్నాడు అంటున్నాను. ఓకే, ఆల్రెడీ చెప్తున్నాడు.
ఏం తప్పు అంటున్నాను, ఆయన ఆయన ఎన్నుకున్నవి ఎన్నుకుంటే మాత్రమే ఆయన పందా అంటారా? అలా కాదు కదా. రేపు మీకు ఇంకొక ఆలోచన రావచ్చు, నాకు ఇంకొక ఆలోచన రావచ్చు. పరిశుద్ధాత్మ వశురాలై మొన్న చనిపోయినటువంటి ఆమె పేరేం పేరు, లతా మంగేష్కర్ గారు ఎన్నో సువార్త గీతాలు పాడారు అని ఎందుకు చెప్పలేం మనం? హే మేరే వతన్ కే లోగో జరా ఆఖ్ మే భర్ లో పానీ. చూసారా పరిశుద్ధాత్మ వశురాలై ఎంతగా పాడుతుందో. చెప్పగలిగితే అంటారా? చెబుతున్నారు అంటున్నాను, చెప్పచ్చు కాదు. అంటే అది ఉదాహరణగా మీరు వాళ్ళని వాళ్ళని ప్రయోగించారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇంకో శ్లోకం చదువుతాను నేను, భలే ఉంటది. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే. అన్నిటినీ నిర్వహించువాడు విష్ణువుడు. విష్ణువు విష్ణవే సర్వ జిష్ణవే యస్య స్మరణ మాత్రేన సంసార బంధనాత్ విముచ్చతే తస్మై విష్ణవే ప్రభావిషణవే. ఈ శ్లోకం యేసు గురించి కాదంటే ఎట్లా కాదో చెప్పు నాకు. మాట్లాడితే అలాగే ఉంటదా మరి? విష్ణు సమస్తం నిర్వహించేవాడు అంటే ఆ విష్ణువే యేసు అంటారు. యేసేగా నిజానికి నిర్వహించేది మన ప్రకారం? అవును. ఎందుకు చెప్పకూడదు అది? ఆ విష్ణువే యేసు అని చెప్తే తప్పేంటి? నేను అదే అడుగుతున్నాను. రైట్. సో నేను చెప్పాలనుకుంటున్నటువంటి యెషయా సువార్త 50 గ్రంథం 52 అధ్యాయంలో ఉన్నటువంటి సువార్త ప్రకటించటం, సువర్తమానమును చాటించటం, నీ రాజు ఏలుతున్నాడు అని చెప్పించటం, బూడిదకు ప్రతిగా పూదండనిస్తానని చెప్పటం, దుఃఖాక్రాంతులైన వారికి స్తుతి వస్త్రమును ధరింపజేస్తానని చెప్పటం, సంకెళ్లలో ఉన్న వారిని విడిపిస్తానని చెప్పటం, ఇదంతా సువార్త కాదు? ఈ విష్ణువు గురించి, సీతను గురించి, రాముని గురించి చెప్తే సువార్త. ఇది ఇది క్రైస్తవమా కాదా వినేవాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. నాకు నాకు మీకు 100 విభేదాలు ఉండొచ్చు. నాకు ఇప్పుడు నేను చెప్పినటువంటి నా వర్షన్ లో మీరు అంగీకరించేవి 100 ఉండొచ్చు, అంగీకరించినవి 200 ఉండొచ్చు. కానీ దట్ డజంట్ మీన్ దట్ వీ కెనాట్ వర్క్ టుగెదర్. మనం కలిసి పనిచేయలేము అని దానికి అర్థం అది కాదు. ఎప్పుడు పని చేయలేము? ఎప్పుడు మనం ఒకటి కాదు అని ఎప్పుడు చెప్తాం? మనం వారు ప్రకటించిన క్రీస్తు కాకుండా కొత్త క్రీస్తుని తీసుకొచ్చినప్పుడు. అపోస్తలుడు ప్రకటించిన క్రీస్తు రామతత్వం కాదు, కృష్ణతత్వం కాదు, గంగమ్మ కాదు, శివుడు కాదు, అర్ధనారీశ్వరుడు కాదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథానికి బయట వేరే సత్యము, మనకు ఏ దేవుని గురించిన సత్యం ఇక లేదు, ఉంది అని చెప్పేవాడు మనవాడు ఎట్లవుతాడు? ఇది నా ప్రశ్న. అంటే బేసిక్స్ మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు నువాన్సెస్. అంటే లోపలికి ఒకసారి ఈ గ్రంథమే నా స్టాండర్డ్ అనుకున్నప్పుడు మనం 100 భేదాభిప్రాయాలు ఉండొచ్చు. నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు, నేను మీరు చెప్పేది నాకు నచ్చకపోవచ్చు, నాకు ఇలా అర్థమవుతుందని మీరు చెప్పొచ్చు, నాకు ఇలా అర్థమవుతుందని నేను చెప్పొచ్చు. కానీ స్టాండర్డే లేదు అని అన్నప్పుడు నువ్వు నేను ఒక చోట లేము కదా. క్రీస్తు నాకు స్టాండర్డ్, బైబిల్ నాకు స్టాండర్డ్, సంఘము నాకు స్టాండర్డ్. నువ్వు ఈ రెండిట్లో నేను అసలు సంఘముకు నాకు సంబంధమే లేదు, అకౌంటబిలిటీనే లేదు, నేను 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 తురుముఖాన్ తోపు అంటే సరే భయ్ ఉంటాం కదా. ఓకే, ఇలాంటి మాటలు కూడా కొన్ని వివాదాలు రేపుతున్నాయన్న. అంటే స్టాండర్డ్ లేదు అని, అంటే ఉదాహరణకి రంజిత్ చౌఫరి గారు నేను ఐబీసీ పెంతకొస్తు సహవాసిని అని ఆయన అన్నారు. అంటే ఏ సంఘము ఏమి స్టాండర్డ్ లేదు, అకౌంటబిలిటీ లేదు అంటున్నారు. నేను ఐపీసీ పెంతకొస్తులను ఏ రోజు విమర్శించలేదే. అంటే మీరు అకౌంటబిలిటీ లేదు అంటున్నారు కదా. సకినేటిపల్లిలో ఐపీసీ పెంతకొస్త సంఘంలో పోయిన నెల వాళ్ళు పెట్టినటువంటి మీరు ఒక సువార్తికులకు వెళ్ళారు, 90 సంవత్సరాల వసంతాలకు వాళ్ళు నన్ను పిలిస్తే నేను వెళ్ళాను, సువార్త ప్రకటించి వచ్చాను. వాళ్ళు నేను చెప్పిన సువార్తలో ఇంత ఇంత కూడా క్వశ్చన్ చేయలేదే. వాళ్ళు చెప్పే సువార్తలో నేను ఇంత కూడా క్వశ్చన్ చేయనే. అలాగని చెప్పి అంతా వాళ్ళు చెప్పేదంతా నేను నేను ఏకీపిస్తానా? ఏకీపించనే. నేను చెప్పేదంతా వాళ్ళు ఏకీపిస్తారా? ఏకీపించరే. కానీ కామన్ పాయింట్ ఏంటి? బైబిల్ మాకు. ఓకే, ఇక్కడ కామన్ పాయింట్ లేదుగా. అవును,
ఇక్కడ ఏ అకౌంటబిలిటీ లేకుండానే 1000 సంఘాలు స్థాపించామంటారా అని వారు అడుగుతున్నారు. అంటే మీరు పదే పదే అంటున్నారు అకౌంటబిలిటీ లేదు అని మీరు అంటున్నారు. ఏ అకౌంటబిలిటీ లేకుండానే ఇన్ని సంఘాలు, 1000 సంఘాలు, తర్వాత 800 సువార్థికులు ఇలా ఇలా చెబుతున్నారు లెక్క, అకౌంటబిలిటీ లేదంటారా? లెక్క చెప్పుకోవటం అనేది పక్కన పెట్టండి. ఓకే, నేను, మీరు, ఇంకెవరైనా సరే లెక్క చెప్పుకొని ఆ లెక్క ఇంత లెక్క ఉంది కాబట్టి నేను అకౌంటబిలిటీ అని చెప్పేది రాంగ్ లాజిక్. ఎందుకు అని అంటే ద చర్చ్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ వాళ్లకు భారతదేశంలో వేల సంఘాలు ఉన్నాయి. వాళ్ళు అకౌంటబిలిటీగా ఉన్నా అకౌంటబిలిటీతో ఉన్నారా? లేరు. యెహోవా సాక్షులకు వీళ్ళకంటే కొన్ని కొన్ని రెట్లు ఉన్నాయి. వాళ్ళు అకౌంటబిలిటీగా ఉన్నట్లా కాదు. ముస్లింలకు ప్రతి గ్రామంలో ఉన్నాయి. వాళ్ళ అకౌంటబిలిటీతో ఉన్నట్లా క్రీస్తుకు, సంఘానికి, వాక్యానికి? నో. అందుకనే కల్ట్ అంటున్నాం. ఓకే, అందుకనే కల్ట్ అంటున్నాం. అకౌంటబిలిటీ అంటే అది కాదు, ఇది ఒక సెపరేట్ ఇజం అనేది మీరు చెప్పేస్తున్నారు. కరెక్ట్, నేను అదే అంటున్నా. సెపరేట్ నేను కాదు, వాళ్ళే చెప్పారు. ఓకే, మీరు దయచేసి నన్ను నన్ను ఇరికించకండి. వాళ్ళు చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు, మేము వేరు, మేము తేడా, మేము డిఫరెంట్, మేము మీకు అందము, మేము మీ టైప్ కాదు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి, నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ కావు. దయచేసి మీరు నన్ను ఇరికించకండి ఇక్కడ. సో నేను చెప్పట్లేదు వాళ్ళు వేరే, వాళ్ళే చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పింది మీరు మళ్ళీ అంటున్నారు అంతే. వాళ్ళు అన్నారు, నేను చూపిస్తున్నాను, నేను అదే చూపిస్తున్నాను కదా. నేనేం మాట్లాడట్లేదు దాని గురించి ఎక్స్ట్రాగా. ఈ రోజు అయినా సరే ఇబ్బంది ఏమి లేదు. అకౌంటబిలిటీ లేదని నేను ఎందుకు అంటున్నాను అని అంటే, అకౌంటబిలిటీ అని అంటే నా పైన ఇంకెవడు లేడు అని అనుకునేవాడు అకౌంటబిలిటీలో లేడని అర్థం. ఓకే, నేను సంఘానికి కట్టుబడి ఉన్నాను అనేవాడు అకౌంటబిలిటీ ఉన్నాడని అర్థం. డమ్మీలను నలుగురిని పెట్టుకుని నేను చెప్పింది వాళ్ళతో చేయించి నేను వీళ్ళకి అకౌంటబిలిటీలో ఉన్నాను అని చెప్తే దాన్ని ఏమంటారు అని అంటే మోసం అంటారు. అలా కాదు, తెరిచిన పుస్తకంగా ఉండాలి. మనలో తప్పులుంటే అవతలవాడు సరిచేయగలగాలి. మనల్ని సరిచేసినప్పుడు అవతల వాడిని స్వీకరించగలగాలి. మనల్ని సరిచేసినప్పుడు అవతలవాడిని తన్ని తరిమేయడం, వాడిని దగ్గర ఉండకుండా చేయటం, వాణ్ణి వాణ్ణి మళ్ళీ దాన్ని ఏమంటారు దూషించటం, వాడు సాతాను కుమారుడు అనటం, వాడు సాతానుకు పుట్టినోడు అనటం, వాడు పంది, వాడు కుక్క, వాళ్ళ పోస్టులు నేను చదవలేను. అంత జుగుప్సాకరంగా ఉంటాయి, జుగుప్సాకరమైనటువంటి పోస్టులు. అంటే వాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఎవరైనా మీలాగా సమయం ఇస్తే నేను ఖచ్చితంగా వాళ్ళని కూడా కడుగుతానన్నా. అంటే మీరు నాకు అవకాశం అడగగానే ఇచ్చారు కనుక నేను అడిగేస్తున్నాను, అందుకే ఈ చర్చ. మీరు బ్రదర్ నేను ఫలానా చోట మీరు తప్పు చేశారు బ్రదర్ అని నాకు చెప్పండి. మీరు ఫలానా చోట మీరు చెప్పేది తప్పు అని నాకు చెప్పండి. నేను మళ్ళీ స్టడీ చేస్తాను దాన్ని. నేను మళ్ళీ స్టడీ చేసి మీ దగ్గరకు వచ్చి, బ్రదర్ నేను దీని కారణంగా ఇలా అనుకుంటున్నాను, నేను ఫలానా ఫలానా సంప్రదించాను, ఫలానా ఫలానా రీసెర్చ్ చేశాను, ఇందులో ఏదైనా తప్పు ఉంటే నన్ను నేను ఎందుకు తప్పు మీరు నాకు చెప్పండి అని నేను మళ్ళీ అడుగుతాను. దిస్ ఇస్ కాల్డ్ అకౌంటబిలిటీ, దిస్ ఇస్ కాల్డ్ మ్యూచువల్ గ్రోత్. ఐరన్ షార్పనింగ్ ఐరన్ అంటే ఒక ఒక మెటల్ ఇంకొక మెటల్ ను ఏ విధంగా షార్ప్ చేస్తుంది అనే దానికి అదొక ఎగ్జాంపుల్. నేను నీ స్థాయి ఏంది నా స్థాయి ఏంది అని అంటే వాడు అకౌంటబిలిటీలో లేడని కదా అర్థం. అంతే, నువ్వెవడు నేనెవడు అని అంటే అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది అక్కడ? దట్ ఈస్ వాట్ ఐ మీన్ వెన్ ఐ సెడ్ అకౌంటబిలిటీ. ఓకే, రైట్ అన్న, చాలా సంతోషం. చాలా విషయాలు మిమ్మల్ని అడిగాను. ఇంకా ఇంతకు మించి మనం మాట్లాడుకోవడం కూడా మంచిది కాదేమో. ఎందుకు అని అంటే ఎటు తిరిగిన అక్కడికే వస్తుంది, ఏ ప్రశ్నలో అదే ముడిపడి ఉంది. కరెక్ట్, కరెక్ట్. కాబట్టి నేను ఈ సంగతులన్నీ మీరు మాట్లాడినవన్నీ కూడా, అంటే ఈ గంటన్నర దాటి గంట 45 నిమిషాలు సాగిన ఈ చర్చను కూడా నేను ఏ ప్రశ్నకు ఆ ప్రశ్న డివైడ్ చేస్తాను, పార్ట్స్గా నేను రిలీజ్ చేస్తాను. మీ ఉద్దేశాలు ప్రజల్లోకి వెళ్తాయి, ఎందుకంటే అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి నేనే కరివేపాకు అనేసరి ఏంటినా, అంటే వాళ్ళు ప్రజెంట్ చేసిన దాన్ని చూసి ఇంత మాట అనేసాడు ఏంటి ప్రవీణ్ పగలాల్ గారు అని నేను అనుకున్నాను. ఓహో, అంటే ఏ సందర్భంలో మాట్లాడారని ముందు వెనక లేదు, అది ఆ పదమే రిపీటెడ్గా వస్తుంది.
కరివేపాకు కారణం. సో కాబట్టి దాని అర్థం మీ ఉద్దేశం ఇది, బైబిల్లో వచనాలుని కరివేపాకును నేను అనలేదు, వీటితో మరొకటి కలిపినప్పుడే నేను అది ఆ కరివేపాకు మాటలు వద్దు అని అన్నాను అనేది మీ ఉద్దేశం అని మీరు చెప్పారు. ఇలా ప్రజలు మీ మాటలను బట్టి చాలా సంగతులు ఈరోజు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. అపార్థాలు చేసుకున్నారు అర్థం చేసుకోవచ్చు, అలాగే ఇంకా సంగతులు తెలియని సంగతులు ఏమిటో తెలుసుకునివచ్చు. మీ స్టాండర్డ్ ఏంటో మరలా మరలా మొన్న చెప్పారు, మరలా ఇప్పుడు కూడా చెప్పారు, దాన్ని కూడా మరింత బలంగా ప్రజలు స్వీకరించవచ్చు. అంగీకరించిన వాళ్ళని మనం ఏమి చేయలేము. అలాగే నేను ఎందుకు మరలా మిమ్మల్ని కూర్చోబెట్టానంటే, ఇప్పుడు చాలామంది మాట్లాడేవారు ఆగిపోగా 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 మీ దగ్గరికి వచ్చి ఆగింది ఇది. మీరే డైరెక్ట్గా అంటే మీకు వారికి మధ్య జరిగే వివాదంగా దీన్ని క్రియేట్ అయ్యే పరిస్థితుల్లో అది అవునా కాదని తెలుసుకోవడానికే నేను మిమ్మల్ని కూర్చోబెట్టాను. అది కాదని అర్థమైంది, ప్రజలు కూడా దీన్ని గమనించాలనుకుంటున్నాను. అలాగే ప్రవీణ్ పగడాల గారు చెప్పిన మాటల్లోని వాస్తవం ఎంతో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే విజయ్ కుమార్ అనే నేను కూడా వేదాల్లో క్రీస్తున్నాడు అనే దానికి నేను వ్యతిరేకిని. అలాగని నేను రంజిత్ ఒఫీర్ గారిని ద్వేషించడం లేదు. ఇందాక క్షమించండి, ప్రవీణ్ పగడాల గారు చెప్పినట్టుగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, కలిసి పనిచేయడానికి అభిప్రాయ భేదాలు అడ్డురావు అనేది నా ఉద్దేశం కూడా. ప్రజలు దీన్ని గమనించాలని కోరుతున్నాను. అన్న చివరిగా ఏమైనా మీ మాటలు ఏమైనా ముగింపు మాటలు చెప్తే నేను మీ ప్రార్థనతోనే దీనిని ముగిస్తాను. ఎస్ బ్రదర్, నేను ముగింపు మాటలుగా ఏం చెప్పాలనుకుంటానంటే, నంబర్ వన్ పాయింట్ నంబర్ వన్, ఏ ఒక్క వ్యక్తితోనూ నాకు వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ద్వేషం లేదు. నా ఫేస్బుక్ అకౌంట్లో గత వారం రోజులుగా చాలా మంది ఈ ఇజానికి చెందిన వాళ్ళు లైక్ దాన్ని ఏమంటారు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టారు, చాలా మంది నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే, కావాలనే యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు ఫలానా ఇజానికి చెందిన వాళ్ళు అయినంత మాత్రాన నేను వాళ్ళని ఫ్రెండ్స్గా చూడకుండా ఉండాలా? అవసరం లేదు. వాళ్ళు లోపలికి వచ్చి నన్ను తిడతారని నాకు తెలుసు, వాళ్ళు బూతులు మాట్లాడతారని నాకు తెలుసు, కానీ వాళ్ళ బూతులు మాట్లాడినంత మాత్రం దట్స్ ఓకే అని చెప్పి నేను వారిని స్వీకరించాను. సో నాకు ద్వేషం కానీ విద్వేషం కానీ అవతల వ్యక్తి పట్ల, అవతల వ్యక్తి నశించిపోవాలి అని ప్రార్థన చేసే మనస్సు కానీ, వాడి పళ్ళు ఊడిపోవాలి, వాడి కాళ్ళు విరిగిపోవాలి, ఇలాంటి శాపనార్థాలు పెట్టే ప్రార్థన కానీ క్రైస్తవం నాకు నేర్పలేదు. ఇంకొక ఇజం మీకు నేర్పుతూ ఉంటే అది క్రైస్తవమా కాదా ఆలోచించుకోండి. రెండో విషయం, నేను బైబిల్లో ఉన్నటువంటి వచనాలను కరివేపాకు అన్నాను అని ఎవరైతే అన్నారో వారు బైబిల్లో ఉన్నటువంటి వచనాలను కరివేపాకులలాగా వాడుతున్నారు కాబట్టే అనాల్సి వచ్చింది. కలిపి చెరిపి పోపు గింజలతో పాటి కరివేపాకును దట్టించి మంచి మసాలా లాగా పప్పుకి ఏదైతే పోపు వేస్తారో ఆ విధంగా వాళ్ళ కళ్ళబొల్లి కథలు, వాళ్ళ కట్టు కథలు చెప్పి వేదాలు పురాణాలు అవి ఇవి మన్ను మశానం అని చెప్పి దాంట్లో వాళ్ళకు ఉపయోగపడటం కోసం అంత ఒక చిన్న కరివేపాకులాగా దేవుని వాక్యాన్ని వాడుతున్నారు. అది న్యూట్రిషన్ ఇవ్వదు, దానివల్ల మనిషికి ఉపయోగం లేదు అనే సందర్భంలో ఈరోజుకు అదే స్టాండ్. నేను వెనక్కి వెళ్ళట్లేదు ఆ విషయంలో. మీరు కరివేపాకులాగా వాడుతున్నారు అని నేను చెప్పాను, ఈ రోజుకు అదే చెప్తున్నాను. వాక్యాన్ని బోధించేటప్పుడు వాక్యాన్ని బోధించితే ప్రజలకు ఉపయోగపడుతుంది, మంచిది అని చెప్పాను. మూడో విషయం, నా సువార్తలో నేను నరకమును పరలోకమును నమ్మను అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, అది తప్పు. నేను దేవుని సన్నిధి అనేటటువంటి పరలోకాన్ని నమ్ముతాను, దానికోసం ఎదురు చూస్తున్నాను. ఆ నూతనాకాశము నూతన భూమి అయినటువంటి నిత్య లోకము కోసం నేను పరితపిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. అలాగే దేవునితో సంపూర్ణముగా కట్ ఆఫ్ అయిపోయి దూరమైనటువంటి నరక పతన స్థితిని కూడా నేను నమ్ముతున్నాను. అది ఈరోజు ఇప్పుడు ఇక్కడ కూడా ప్రజలు అనుభవించే అవకాశం ఉంది అని కూడా నమ్ముతున్నాను. చనిపోయిన తర్వాత ఎలాగూ వస్తుంది, ఈరోజు ఇక్కడ కూడా అనుభవించే అవకాశం ఉంది. దాన్ని ఇజాల ద్వారానే మీరు పొందుతారు, క్రీస్తు ద్వారా దాన్ని పోగొట్టుకుంటారు అని నేను నమ్ముతున్నాను. క్రీస్తు దగ్గరికి వస్తే
ఆయన సన్నిధి. క్రీస్తు నిడిచిపెట్టి మధ్యలో ఒకరిని మధ్యవర్తిని తెచ్చుకుంటే దాన్నే ఆయన సన్నిధిని పోగొట్టుకోవడం అంటారు, దాన్నే నరకం అని కూడా అంటారు. అంతకంటే ఘోరమైనటువంటి స్థితి ఇంకొకటి లేదు. దాని నుంచి బయటికి రండి అని చెప్తున్నాను. చివరిగా ఆఖరిగా నాలుగో విషయం. సో నా సువార్త గురించి నేను మాట్లాడాను, నా సువార్తలో నాలుగో విషయంగా నా సువార్త గురించి మాట్లాడాను. నేను చెప్పే సువార్త దేవుని రాజ్య సువార్త అని చెప్తున్నాను. రాజ్యములో రాజుంటాడు అని చెప్పాను. ఆ రాజు ఏలికగా ఉన్నప్పుడు ఆ రాజ్యము వచ్చేసింది. ఆ రాజ్యమును తీసుకొని వస్తూ ఉన్నాడు ఆయన. దానికి మనము ఆయనతో కలిసి పనిచేసే జత పని వారముగా ఉన్నామని, సంపూర్ణముగా ఆయన రాజ్యము రాబోతోందని, వచ్చినప్పుడు మనం ఆయన రాజ్యములో ఇప్పుడు ఉన్నాం. ఏ రోజైతే ఆయనను మన రాజుగా అంగీకరించామో అప్పుడే కాలు పెట్టాం, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాం. అన్ని రంగాలలో ఆయన రాజ్యాన్ని సంపూర్ణముగా చూసే దినము ఒక రోజు వస్తుంది. దాన్నే కృత ఆకాశము కృత భూమిగా యెషయా ప్రవక్త చెప్పాడు. దాన్నే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో పైనుంచి దిగివచ్చే నూతన యెరూషలేముగా మనకు కనిపిస్తా ఉంది. ముస్తాబై దిగివచ్చేటటువంటి యెరూషలేముగా కనిపిస్తా ఉంది. మీరు ప్రకటించే సువార్త ఒకవేళ ప్లూటార్క్ ప్రకటించినట్లుగా ఆత్మలో ఎక్కడికో ఎగిరిపోవటం అయితే, దేవుని వాక్యానికి భిన్నమైన సువార్త మీరు ప్రకటిస్తున్నారు. దాన్ని ఆత్మీయ కోణం అని అనుకుని ప్లేటో చెప్పినటువంటి డ్యువలిజంను మీరు పాటిస్తున్నారు, గ్నోస్టిసిజం చెప్పినటువంటి సువార్తను మీరు చెప్తున్నారు. అలా చెప్పకండి. కేవలం ఆత్మలను రక్షించటం కాదు మన పని, మనుష్యులను రక్షించటం మన పని. మనుష్యులను దేవుని యొక్క సంపూర్ణతలోనికి తీసుకుని రావటం మన పని. కేవలం ఆత్మలు అని అంటే దాన్నే ప్లూటార్కిజం అంటారు, దాన్నే ప్లేటోనిస్టిక్ ఐడియాలజీ అని అంటారు. ఓకే, సో ఈ శరీరము తిరిగి లేస్తాం, మనం పునరుత్థానం చెందుతాం. మనం పునరుత్థానం చెంది పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తును పోలి ఆయనతో బ్రతుకుతాం, ఆయనతో నివసిస్తాం, నిత్యము ఉంటాం. ఆ సత్యంలోనికి మీరు రండి. దాన్నే బైబిల్ ప్రకటిస్తా ఉంది, ఆ రాజు వద్దకు రమ్మనే పిలుస్తా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే అన్న, చాలా సంతోషం అడగగానే మరలా సమయం ఇచ్చినందుకు. ఇంతసేపు కూర్చుని నేను అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పినందుకు మీకు నా నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చూస్తున్న సహోదరి సహోదరులారా, మరి ప్రవీణ్ పాగడాల గారు చెప్పిన సంగతులన్నీ కూడా మీరు మరొక్కసారి మీరు విని ఎవరిని అపార్థం చేసుకోకుండా ఏది సత్యమో ఏది అసత్యమో మీరు గ్రహించి వారుగా ఉండాలనేదే ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా సంతోషం ఇప్పటివరకు ఓపికతో చూసిన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పేరట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్న, మీ ప్రార్థనతో ముగించుకుందాం, ప్రార్థన చేయండి. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ సాయంకాల సమయంలో మా మధ్యలో ఉన్నటువంటి పొరపచ్చాలు, మా మధ్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రభు అభిప్రాయ భేదాలు, ఇవేవి కూడా మేము మానవులుగా మీరు చూపించిన మార్గములో మిమ్మల్ని పోలి జీవిస్తూ దినదిన ప్రవర్తమానముగా మీ పోలికలోనికి ఎదగటానికి ఆపకుండా ఉండేట్లు సహాయం చేయండి. కృపగలిగిన తండ్రి, ఒకానొక రోజు రూపాంతరము చెందిన మనసు, అలాగే రూపాంతరము చెందినటువంటి శరీరముతో పునరుత్థానులమై పునరుత్థాన శరీరమును ధరించుకొని పునరుత్థానుడైనటువంటి నీతో కలిసి పునరుత్థానము చెందినటువంటి నూతనాకాశము నూతన భూమిలో మీ యొక్క సన్నిధిలో మేము నిత్యము గడిపేటటువంటి అవకాశాన్ని, అటువంటి ఆలోచనను, అటువంటి బృహత్తరమైనటువంటి కార్యాన్ని, విజన్ను మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఆ దిశగా ప్రపంచములను సమీకరించటానికి, ప్రపంచములను నీ ప్రేమతో నింపటానికి, ప్రపంచములను నీ ప్రేమతో తిరిగి కట్టి నీ దగ్గరికి తీసుకుని రావటానికి మీరు మాకు బాధ్యతనిచ్చినందుకు, ఆ బాధ్యతను బట్టి కూడా మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఆ బాధ్యతలో మేము నడవటానికి మాకు జ్ఞానమును దయచేయమని ప్రభా, సమానత్వమును, శాంతి కాముకతను, ఒకరితో ఒకరం సహోదర భావాన్ని, అందరికీ సమానమైనటువంటి స్థాయి స్థితిగతులను, అందరికీ అవసరమైనటువంటి నీ కృపాక్షేమములను మేము చేరవేయటానికి మా బాధ్యతను, మా కర్తవ్యాన్ని మా పని రూపములో కూడా చూపించడానికి సహాయం చేయమని ప్రభా, విన్న వారిని అలాగే సిజిటిఐ విజయ్ కుమార్ గారిని ప్రభా,
మరి కామెంట్స్ లో కామెంట్స్ ద్వారా ఎవరైతే ఇబ్బంది పడి మరి కామెంట్స్ పెట్టారో, ఎవరైతే ప్రభా కొంచెం పరుషంగా మాట్లాడారో, అలాగే ప్రేమగా మాట్లాడారు, అందరినీ ఆశీర్వదించండి, అందరికీ మీ యొక్క సన్నిధిని దయచేయమని మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అన్న, గాడ్ బ్లెస్ యూ అన్న. మా కోసం ప్రార్థించండి. అందరికీ వందనాలు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అన్న లైవ్ ఆపాను.